ప్రభువైనమ్మా యేసయ్య నీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అమ్మా ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయం మరొకసారి ప్రభువా పునరుత్నపు ఆరాధనలో మేము కూడి రావడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రం. నాయనా నీ యొక్క సిలువ మరణానికి ముందు ఆదివారము ప్రభువా నాయనా మటల ఆదివారంగా ప్రభువా ఈ దినం మేము ఆచరిస్తూ ప్రభువా నాయనా నీవు యెరూషలేములో విజయోత్సవంతో ప్రవేశించినటువంటి ఆ సంఘటనను ఈ దినం మేము జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను మేము స్తుతిస్తూ నిన్ను ఆరాధించుచుండగా నీ యొక్క కృపా సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. గత సంవత్సరం నుండి గత సంవత్సరపు మటల ఆదివారం నుండి ఈ యొక్క సంవత్సరం మటల ఆదివారం వరకు మీ యొక్క కృపలో మమ్మలను భద్రపరిచి కాపాడి సంరక్షించి మమ్మలను ప్రభువనైనా నీ యొక్క చిత్తములో నిలబెట్టిన విధానమును బట్టి నీకు స్తోత్రములు. నిన్ను స్తుతించుచుండగా పాటలతో నిన్ను మహిమపరచుచుండగా మా స్వరములను క్వైర్ మెంబర్ స్వరములను ప్రభువా మీరు ముట్టి మధురమైన గాత్రములను వారికి అనుగ్రహించి వారి తలాంతులను ప్రభువా వృద్ధి పొందింపజేసి శ్రావ్యంగా నీకోసం మేము పాడుటకు అభిషేకముతో నిన్ను ప్రభా కీర్తించుటకు ఆరాధించుటకు మాకు సహాయం చేయండి. వాక్య ప్రకటనలో మీ కృప దయచేయండి. చిన్నపిల్లల కార్యక్రమంలో మీ కృపను అనుగ్రహించండి. మేమందరము కూడి నీ నామాన్ని గొప్ప చేసి ప్రభువా నిన్ను మహిమపరచుటకు ఈ ఆరాధన మాకు సహాయపడినట్లుగా కృప దయచేయండి. రావాల్సిన బిడ్డలందరూ సమయానికి వచ్చి నీ నామాన్ని ప్రభువా స్తుతించుటకు వాక్యం వినుటకు మేమందరము సహవాసంలో ఎదుగుటకు కృప దయచేయండి. ఈ దినం ప్రపంచవ్యాప్తంగా సంఘాలలో సార్వత్రిక సంఘంలో ప్రజలు నిన్ను ఆరాధించుచుండగా నిన్ను మహిమపరచుచుండగా ప్రతి ఆరాధన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మా అందరికీ మేలుకరంగా మార్చుమని యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి రండి కొన్ని పాటలు పాడదాం. ఇంపగా
మీరు కొంచెం వెనక్కి జరగండి, వీళ్ళకి స్ట్రైట్ ఉండండి, ఇటు రండి, వీళ్ళకి స్ట్రైట్ ఉండండి, లైన్ కరెక్ట్. యేసు రాజుగా వచ్చిచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారని పాడబడదాం. చూచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చు.
నమస్కరించి గడగడలాడును, సాగర పడి నమస్కరించి గడగడలాడును. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు అని పాట పాడదాం. స్తుతులు ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు 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 గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు. యోగ్యుడవు రక్తమిచ్చి రక్తమిచ్చి ప్రాణమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు 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 గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు. యోగ్యుడవు మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, శక్తితో నూతన జీవులు నాచెను. ఆ సిలువ శక్తితో నూతన జీవులు నాచెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి రక్తమిచ్చి ప్రాణమిచ్చి ప్రజలను అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును. దేవుని గొర్రె పిల్ల, ఇవేగా దేవుని ప్రేమ విస్తరింపగా, కృపావరముని దానముగా. దేవుని ప్రేమ విస్తరింపగా, కృపావరముని దానముగా. యేసు క్రీస్తులోని నీతి మందులుగా మార్చెను. ఇది మందులుగా మార్చెను.
యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొరినావు అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా కృతజ్ఞత స్తుతులు దేవునికి ఒక రాజ్యముగా యాజకులను కాచేసితివి దేవునికి ఒక రాజ్యముగా యాజకులను కాచేసితివి క్రీస్తుతో రాజ్యమేలగ జయించువాయిగా మార్చెను యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు దేవుని గొర్రె పిల్ల ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవిగా కృతజ్ఞతలు అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు మహిమయు ఘనతయు స్తుతులు ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా కృతజ్ఞతలు 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 హల్లెలూయా దేవునికి స్తోత్రం. మరొక పాట పాడదాం. యేసు రాజు రాజుల రాజై అనే పాట. ఎదురైనా
కీర్తము పాడెదము విజయ కీర్తము పాడెదము రాజు రాజు రాజై త్వరగా వచ్చుచుండే ఏసు రాజు రాజు రాజై త్వరగా వచ్చుచుండే దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగునుగాక. చక్కని అర్థవంతమైన అప్రోప్రియేట్ సాంగ్ పాడడానికి ప్రభు మనకు సహాయం చేసిన విధానమును బట్టి ప్రభుకు వందనాలు. ఇంకొక పాట మట్టలాదివారాన్ని గుర్తు చేసుకుంటూ మట్టలాదివార సందర్భంగా పాడబడే పాట మరొక పాట పాడదాం. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు. ఇదిగోని రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లసించు. ఇదిగోని రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లసించు. కొంచెం టెంపో పెంచాలి. కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లసించు. రక్షణ గల వాడుగా అక్షయుండగు యేసుడు, రక్షణ గల వాడుగా అక్షయుండగు
సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇలను కాడిన నెంగియే పాలు రాస్తో ప్రభులతో, ఇలను కాడిన నెంగియే పాలు రాస్తో ప్రభులతో, పలుడకు నీ ప్రభు వచ్చుచుండే, పలుడకు నీ ప్రభు వచ్చుచుండే, ఇదిగో నీ రాజు వచ్చుచు స్తోత్రములు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. అందరూ తలలు వంచండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి దేబోరా సిస్టర్ గారు ముందుకొచ్చి ప్రార్థించడానికి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం 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 దేవా. పరిశుద్ధుడా 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 మహాగణుడా సర్వశక్తి గల ప్రభువ, రాజులకు రాజు ప్రభులకు ప్రభువ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. మఠలాదివార దినం ప్రభువ, ప్రజలందరూ ఆనాడు ప్రభువ నేను గణపరిచారు ప్రభువ తండ్రి. మరి తండ్రి మరి గాడిద పిల్లల్ని ఎక్కించి ప్రభువ ఊరేగించి స్తోత్రాలు తెలియజేశారు ప్రభువ. వాళ్ళ హృదయాలను పరిచారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. మేము కూడా మా హృదయాలను మీకు సమర్పిస్తున్నాం తండ్రి. నువ్వు నీతి పరుడవు తండ్రి, రక్షణ గల దేవుడవు తండ్రి, దయామయుడవు కృపామయుడవు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ తండ్రి. మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ, మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచండి తండ్రి. రక్షణ వస్త్రాలు మేము ధరించుకొని ప్రభువ నిన్ను ఎదుర్కొనుటకు మాకు నేర్పించండి దేవా, మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా రక్షణ కవచం ధరించుకొని అపవాదిని సైతాన్ని ఎదిరించుటకు మాకు బలము శక్తిని అనుగ్రహించండి దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ఆదివారం సమయం అంతా ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని స్వస్థపరచండి దేవా, మమ్మల్ని సరిచేయండి అయినా. నీ వాక్యపు వెలుగులో మేము నడుచుకున్నట్టు సహాయం చేయండి దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడో, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడో, మీకు వందనాలు తండ్రి. ఎన్నో అద్భుత కార్యాలను మా సంఘంలో జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మా ప్రార్థనలు జవాబు అనుగ్రహించిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎల్లప్పుడూ నీ కృపలో నీ తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో గడగడ వణుకుచు ప్రభా నిన్ను ఆరాధించటకు మాకు నేర్పించండి తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క వాక్య మీటింగ్ అంతట్లో ప్రభా, మరి ఆదివారం అంతట్లో ప్రభా, మరి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీ దాసుని బలపరచండి అయినా, నూరంతల ఆత్మను దయచేయండి, మీ పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయండి తండ్రి. మాకందరికీ మీకు పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి ప్రభా. మమ్మల్ని ఒక్కొక్కరిని తాకండి నాయన, మీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని తాకండి, మమ్మల్ని స్వస్థపరచండి తండ్రి. ఇంకా నీలో ఆత్మీయ స్థితిలో మేము ఇంకా ఎదిగినట్లు సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని పట్టుకోండి తండ్రి. ప్రతి ఉదయ సాయంకాలం అందు నిన్ను ధ్యానించుకున్నట్లు, ప్రతి విషయం కష్టము బాధ ఇరుకు ఇబ్బంది శోధనలో ప్రతి విషయంలో తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకొని మా విన్నపాలన్నీ కృతజ్ఞతగా మీకు తెలియజేసుకొని మీ ద్వారా మేము సహాయం పొంది ఈ లోకంలో జీవించటకు మాకు నేర్పించండి తండ్రి. తండ్రి మరి ఇక సంఘానికి అనేక ఆత్మలు నడిపించండి ప్రభా, సంఘాన్ని దీవించండి ఆశీర్వదించండి, అయ్యగారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి తండ్రి. మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి తండ్రి, మా ఒక్కొక్కరి కుటుంబాల్లో అద్భుత కార్యాలు జరిగించండి ఆయన ప్రభా. ఎవరైతే ఇంకా నీ సన్నిధికి రాలేక ఉంటున్నారో ప్రభా, త్వరపడి మీ సన్నిధికి తీసుకొని రండి ప్రభా. మీరే కృపగల దేవుడు, మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా చేయమని, నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించి ప్రభా నీకు సాగిలపడి నీకు పూజిస్తూ నమస్కరిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు తండ్రి. మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళు మహోపకారాలు అన్నిటి బట్టి
మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ నిలబడదాం. కీర్తనలు 8వ కీర్తన ఉత్తర ప్రతిదర వాక్య భాగంగా చదువుదాం. సహోదరి సుధారాణి గారు ముందుకొచ్చి మనల్ని ఉత్తర ప్రతిదర వాక్య భాగంలో నడిపిస్తారు. ఇప్పుడు అందరం లేచి నిలబడి ప్రేజ్ అండ్ వర్షిప్ చేద్దాం. హోసన్న హోసన్న మహోన్నతుడు అనే పాట కోరస్ పాడిన తర్వాత రాజాని సన్నిధిలో అనే పాటను కూడా ప్రేజ్ అండ్ వర్షిప్లో మనం పాడతాం. అందరం చక్కగా హోసన్న హోసన్న అన్నప్పుడు మళ్ళా ఇందాక చేసినట్టు మీ చేతిలో ఉన్నటువంటి కొమ్మలు కండ్లలో గుచ్చుకోపాకండి. పిల్లలు జాగ్రత్త, దూరం దూరం నిలబడండి. మీరు కొమ్మలు ఊపేటప్పుడు పక్క వాళ్ళకి హాని జరగకుండా చూడాలి. కళ్ళలో తగిలితే ప్రమాదం, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలుగులో ఇంగ్లీష్లో ఫస్ట్ పాడతాం. చక్కగా అందరూ మీ చేతిలో ఉన్నటువంటి ఈ మట్టల్ని కదిలిస్తూ ఊపుతూ చక్కగా Exhaust.
మరొక పాట రాజా నీ సన్నిధిలో అనే పాట పాడుతూ మనం మన ప్రేయర్ అండ్ వర్షిప్ ని కంటిన్యూ చేద్దాం. Thank you.
నీకు వందనాలు, నీకు స్తోత్రములు. నీవు ప్రభువా, మా స్తుతులకు అర్హుడవైన యోగ్యుడవైన దేవుడవు, రాజుల రాజు తండ్రి. ప్రభువానైనా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నేను ఆరాధించు ఈ భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. నేను ఆరాధించే గుంపులో మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మీరందరూ మీ యొక్క స్థానంలో మౌనంగా వాక్యమును వినుటకు సిద్ధ మనస్కులై కూర్చోవలసిందిగా నేను కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మత్తయి సువార్త 21:1-11 చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను, దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును, వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలలయ్యలోని నజరేతువాడైన ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవునికి స్తోత్రం. చదవబడిన ఈ మాటలు మనందరి వినికిడిలో ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడినటువంటి ఈ యొక్క వృత్తాంతం ద్వారా జరిగిన విషయాలు 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు నరావతారిగా భూలోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఉదంతాల సంఘటనల సమాహారాన్ని మనం ఇప్పుడు చదువుతున్నాం, చదివాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు, ఇందులో చెప్పబడిన విషయాలే, ఈ విషయాన్ని మిస్ చేయకుండా అందరూ సువార్తికులు రాశారు. కొన్ని విషయాలు కొన్ని సువార్తికులు వదిలిపెడతారు, కొంతమంది కవర్ చేస్తారు. మత్తయి పేర్కొన్న ఈ విషయం మార్కు, లూకా, యోహాను కొంచెం డిఫరెంట్గా పేర్కొన్నాడు, కానీ ఆల్మోస్ట్ ఈ ఉదంతాన్ని 4 సువార్తికులు రికార్డ్ చేశారు గాస్పుల్స్లో. దేవునికి స్తోత్రం. మార్కు 11 నుంచి 11వ అధ్యాయంలో ఉంటుంది, లూకా 19వ అధ్యాయంలో ఉంటుంది, యోహాను 12వ అధ్యాయంలో దీనికి సంబంధించిన ఉదంతం లిఖించబడినట్లుగా చూస్తాం. యేసు ప్రభు ఒలీవ కొండ, ఒలీవ చెట్ల కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్ని పిలిచి, అంటే బేతనియా, బేత్పగే అనే 2 గ్రామాలు ఉంటాయి అక్కడ, ఆ గ్రామాల దగ్గరకు వచ్చినప్పుడు మీరు సమీపంలోని గ్రామానికి వెళ్ళండి, శిష్యులతో చెప్తున్నాడు యేసు ప్రభు, అక్కడ కట్టబడిన గాడిదయు గాడిద పిల్లయు అంటాడు, అక్కడ మీకు కనబడుతుంది, తీసుకురండి. మార్క్ ఏమంటాడు, గాడిద పిల్ల కనిపిస్తుంది దాన్ని తీసుకుని రండి అంటాడు. లూకా గాడిద పిల్లనే అంటాడు.
యోహాను ఆయన డైరెక్ట్గా ఏం చెప్తాడంటే కట్టబడిందా కట్టబడలేదా చెప్పకుండా ఆయన ప్రొసెషన్ గురించి రాస్తాడు. యేసు ప్రభు గాడిదను గాడిద పిల్లను ఎక్కి యెరూషలేముకి ప్రయాణమవడం, యెరూషలేముకు విజయోత్సవంతో పోవడం, మనం ఈ విషయాలన్నీ చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఈ ప్రసంగాలు వినుంటాం. నేను కూడా చాలాసార్లు దీని గురించి మాట్లాడినా. నేను మాట్లాడిన ప్రతి సందర్భంలో ఒక కొత్త విషయం దేవుడు నాకు తెలియజేస్తాడు, నేను మీకు తెలియజేస్తూ ఉంటా. దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి, ప్రభావం, ఆ విశిష్టత అదే. ప్రతి సందర్భంలో ప్రతిసారి మనం దాన్ని చదివినప్పుడల్లా ఒక కొత్త కోణం, ఒక కొత్త ప్రత్యక్షత, ఒక కొత్త విషయం దాంట్లో మనకి ద్యోతకం అవుతుంది. దేవుడు మనతో మాట్లాడతాడు. సింబాలిక్గా యేసు ప్రభు నేనే రాజును, నేనే మెస్సయాను అని ప్రకటిస్తూ గాడిద మీద ఎక్కి యెరూషలేముకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రకటిస్తున్నాడు, ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద మెస్సయా అని. గాడిదను తీసుకొచ్చారు శిష్యులు, వెళ్ళి గాడిదను గాడిద పిల్లను తీసుకొని వచ్చారు. ప్రజల స్పందన ఎట్లుంది? ఓ, వీధుల్లోకి వచ్చేసారు అందరూ. వచ్చి గొప్ప ఊరేగింపు జరుగుతుంది. కొందరు వారి బట్టలు తీసుకుని వచ్చి దారి పొడవునపరిచారు. ఇంకొంతమంది చెట్ల కొమ్మలు అని చెప్పబడింది, ఆ చెట్ల కొమ్మలే ఖర్జూరపు కొమ్మలు మట్టలు అని ఇంకొక చోట చెప్పబడుతుంది. ఇప్పుడు చదివిన దాంట్లో ఖర్జూర మట్టలని లేదు, చెట్ల కొమ్మలని ఉంది. యోహాన్ సువార్తలో ఈ మాటలు చెప్పబడ్డాయి, ఖర్జూరపు కొమ్మలు అని. అయితే యెరూషలేముకి జయప్రవేశం చేస్తున్నప్పుడు ప్రజలు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని గొప్ప స్వరంతో కేకలు ఇస్తున్నారు. అయితే ప్రజల స్పందన ఇదంతా చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందంటే, యేసు ప్రభు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి ఘట్టం ఒక ప్రవచన నెరవేర్పుగా అర్థం చేసుకోవాలి. ఆయన ఏ చేసినా ఒక గతంలో ఆయన గురించి చెప్పబడింది ఆయన జీవితంలో జరుగుతూ ఉంటుంది, ఆయన చేస్తూ ఉంటాడు. అన్నీ కూడా ఆయన చేసిన ప్రతి పని, ప్రతి అడుగు, ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఒక లేఖన నెరవేర్పుగా మనం అర్థం చేసుకోవాలి. ప్రవచన నెరవేర్పు జకర్యా 9:9 ఉంది, చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసినరా, యేసు ప్రభు గురించినటువంటి ప్రవచనం, జకర్యా తన పరిచర్య దినాల్లో ప్రకటించినటువంటి ప్రవచనం, దాని నెరవేర్పు. ఇంతకుముందు చెప్పిన కదా, ప్రతిదీ కూడా యేసు ప్రభు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, ఆయన గూర్చి గతంలో చెప్పబడిన ప్రవచనాల యొక్క నెరవేర్పుగా మనం చూడాలా. జకర్యా చెప్పిన మాట అదేవిధంగా యెషయా 62:11 ఒకసారి చూద్దాం. యెషయా 62:11 ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడు. చూసినరా, ఇక్కడ కూడా రక్షణ గలవాడుగా, రక్షణకు కారకుడైన వాడుగా, మన రక్షణ కర్త అయిన రక్షకుడైన యేసు క్రీస్తు
వస్తున్నాడు అని యెషయ కూడా ప్రకటించాడు. ఈయనే మెస్సయ అని ప్రవచనాత్మకంగా గతంలో ప్రవక్తల చేత చెప్పబడిన మాటలు యేసు ప్రభు జీవితంలో నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఈ సంఘటన గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేముకు రావడం అనేది ప్రవచన నెరవేర్పు. ప్రవచనంలో ఆ విధంగా చెప్పబడిన మాట. అయితే యేసు ప్రభు యెరూషలేముకి వెళ్తున్నాడు, దీని విజయోత్సవం అంటున్నాము. కానీ నిజంగా విజయోత్సవమేనా? విజయోత్సవం అంటే సంతోషంగా ఉండాల్సిన పరిస్థితి. కానీ యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలేంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏం జరుగు, దేనికోసం పోతున్నాడు యెరూషలేముకి? ఆయన ముందే చెప్పాడు, హీస్ గోయింగ్ టు జెరూసలేం. అది కారణం ఏందో చూద్దాం ఒకసారి. మత్తయి 20వ అధ్యాయం 17:19. ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను యేసు ప్రభు తన శిష్యులతో మార్గమందు ఇట్లా చెప్తున్నాడు, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడడానికి పోతున్నాడు. ఆయన వారు ఆయనకు ఏం చేస్తారంట? ఆయనకు మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉంది. ఆయన అపహసించుటకును అపహాస్యానికి గురవుతాడు, కొరడాలతో కొట్టుటకును కొట్టబడుతాడు, సిలువ వేయబడుటకు అన్యజనులకు అప్పగింపబడతాడు యేసు ప్రభు. ఇది ఈ పాయింట్ నోట్ చేసుకోండి. యేసు ప్రభు స్వంత జనం ఆయనను విచారించి తర్వాత శిక్షించడానికి ఎవరికి అప్పచెప్పినరు? ఏ అన్యజనులు వాళ్ళు? ఎవరు అన్యజనులు? అన్యజనులు ఎవరు? అర్థం చేసుకోండి. ఏంది ఈ మాట అర్థమైంది? అన్యజనులకు అప్పచెప్పినట్టే ఏంది? యూదేతరులు. ఎవరా యూదేతరులు? యాజకులందరూ వీళ్ళంతా ఇశ్రాయేలీయులు, యూదులే వాళ్ళంతా. పిలాతు ఇన్ వాట్ వే హీస్ అన్యజనుడు? మనకేం అప్పచెప్పలే ఆయనని, యేసుప్రభుని. ప్రతి మాటకు చాలా అర్థం ఉంటుంది. అన్యజనులకు అప్పచెప్తారంటే అప్పటి ప్రభుత్వం రోమా ప్రభుత్వం, వాళ్ళు యూదేతరులు, ఇస్రాయేలు ఏతరులు, ఇస్రాయేలీలు కాదు వాళ్ళు. శిక్ష వీళ్ళు మత పద్ధతుల ప్రకారం విచారించరు యేసు ప్రభుని, కానీ శిక్షించడానికి రోమా సైనికులకు అప్పచెప్పినరు. రోమన్స్ ఆర్ కాల్డ్ హీదన్స్ హియర్. అర్థం చేసుకోవాలా కరెక్ట్గా. మనం దేవుని వాక్యంలో ఏం చెప్పబడిందో ఏదో చదువుతుంటాం కానీ దానికి కొన్నిసార్లు దాని మీద దృష్టి పెట్టాము, దాన్ని అర్థం చేసుకోవడం ట్రై చేయం. అన్యజనులకు అప్పగించబడతాడు అంటే యూదులు కాని వారి చేత శిక్షించబడడానికి యెరూషలేముకి వెళ్తున్నాడు. ఇది దాని అర్థం. అది వారు అన్యజనులకు ఆయనను అప్పగింతురు. అయితే మూడవ దినాన్న ఆయన మళ్ళా లేస్తాడు. ఇది యేసు ప్రభు జరగబోయేది ముందే తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఎంత విచిత్రమైన విషయం, ఎంత అన్యూజువల్, ఎంత యూనిక్ థింగ్ అంటే, ఎవరైనా ఒక ఊరికి పోవాలంటే అక్కడ మనకు ప్రమాదకరమైన పరిస్థితి ఉందంటే ఏం చేస్తారు? టీవీగా మంచి గాడిదనెక్కి ఊరెక్కుంటూ ఆడిపోతారా? పోతారా? చూడండి, ఆలోచన చేయండి. కొన్నిసార్లు పొలిటికల్ లీడర్స్ విషయంలో మనం చూస్తుంటాం, బాగా నక్సలైట్ల థ్రెట్ అది ఇది ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది, పలాని నాయకుడిని పలాని ఊర్లోకి పలాని రోజు వచ్చినప్పుడు ఆయనకు హాని తలపెట్టాలని ప్రయత్నం చేస్తుంది ఒక ఉగ్రవాద సంస్థ అన్నప్పుడు ఏం చేస్తారు పోలీసులు? రక్షణ కల్పించడం కాదు, సాధ్యమైతే మీరు ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోండి అని చెప్తారు. ఇక్కడ మనకి ఒక గన్మెన్ ఉన్నాడు, ఇక్కడ మనకి బ్రదర్ బాలస్వామి, సెక్యూరిటీ గురించి బాగా తెలుసు ఆయనకి.
అదేస్తారుగా మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి మీరు పెట్టుకోబాకండి అని చెప్పి స్ట్రిక్ట్ చెప్తారు చెప్పకుండా వినకుండా పోయింది అనుకోండి ఇంట్లోకి వెళ్ళి కూడా బయటకు కదలనియారు కొన్నిసార్లు చెప్పేది వినండి మీ రక్షణ బాధ్యత మాది మేము చెప్పినట్టు వినండి మీరని చెప్తారు స్ట్రిక్ట్గా ఆయన ఎంత పెద్ద లీడర్ అన్న కానీ మీరు ఇంట్లోకి వెళ్ళి కదలొద్దండి ఇవాళ అని చెప్తారు ఇక్కడ యేసు ప్రభుకి మొత్తం తన గురించి తనకి ఏం జరగబోతుందో అన్నీ తెలుసు యేసు ప్రభుకి అయినా స్వచ్ఛందంగా యెరూషలేముకి వెళ్తున్నాడు మనుష్య కుమారుడు అవమానపరచబడతాడు కొరడాలతో కొట్టబడతాడు సిలువ వేయబడతాడు శిక్షించబడడానికి అన్యజనుల చేతికి అప్పగించబడబోతున్నాడు అయినా యెరూషలేముకి విజయోత్సవ యాత్ర చేస్తున్నాడు యేసు ప్రభు ఇది ఈ మాట ద్వారా మనకు ఏమర్థమవుతుంది ఆయన తన స్వత సిద్ధంగా స్వంతంగా స్వచ్ఛందంగా శిలువ మరణానికి సిద్ధపడ్డ విషయాన్ని ఈ మాటలు రుజువు చేస్తున్నాయి ఈ సంఘటన రుజువు చేస్తుంది లూకా 18:31-34 వరకు ఒకసారి చూద్దాం లూకా 18:31-34 వరకు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరుస్తారు ఉమ్మి వేస్తారు ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు చూసిండ్రా ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులకి ఈ విషయాలు చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు మరుగు చేయబడింది వాళ్ళకి మరుగు చేయబడిన విషయం ఇది వాళ్ళు గ్రహించే స్థితిలో లేరు యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి మనుష్య కుమారుడికి ఇవన్నీ జరుగుతాయి అని చెప్పినప్పుడు అది గ్రహించే శక్తి కూడా వాళ్ళు కనిపించట్లేదని దీన్ని బట్టి ఈ మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది యేసు ప్రభు యెరూషలేములో తాను ఎదుర్కోబోయే విషయాలన్నీ తెలిసి ముందే వాటికి సిద్ధపడి యెరూషలేముకి వెళ్ళిండు ఈ 2-3 ముఖ్యమైన విషయాలు యెరూషలేము యాత్రలో ప్రధానంగా మనం గమనించే కొన్ని క్యారెక్టర్స్ కొన్ని పరిస్థితులు కొన్ని విషయాలని మనం అర్థం చేసుకుందాం మత్త ఏమంటున్నాడు గాడిద పిల్ల అంటాడు మార్కేమో గాడిద పిల్ల అంటాడు లూకా గాడిద పిల్ల అంటాడు అసలు ఇంతకు గాడిద మీద ఎక్కిండా గాడిద పిల్ల మీద ఎక్కిండా యేసు ప్రభు చెప్పండి ఒక్కొక్కళ్ళు ఒకటి రాసిందిగా మరి ఏది కరెక్ట్ మత్త ఏమంటున్నాడు గాడిద పిల్లయో అని చెప్తున్నాడు మరి ఇంతకు దేని మీద ఎక్కిండు పరిశీలిద్దాం మత్తయి గాడిదయు దాని పిల్లయు అని రాయడానికి కారణం ఏంటంటే ఆయన జకరయా ప్రవచనాన్ని కరెక్టుగా ఫుల్ఫిల్ చేస్తానికి గాడిద పిల్ల అని మెన్షన్ చేసిండు లూకాసు వార్త మార్క్స్ వార్త గాడిద పిల్ల అని మెన్షన్ చేయబడుతుంది గాడిద పిల్లని ఒక్కదానే తీసుకొచ్చినట్టు ఉంటుంది మార్కు 11:1-10 లూకా 19:29-38 వరకు పేర్కొన్నటువంటి ఈ ఉదంతం దానిలో గాడిద పిల్ల మాత్రమే మెన్షన్ చేయబడింది మత్తయి ఒక్కడు మాత్రమే గాడిద పిల్లయు అని అంటాడు అయితే జకర్యా ఏమన్నాడు మరి గాడిద పిల్లయు అని చెప్పబడిన ఈ ఎగ్జాక్ట్ మాటని తీసుకొనే మత్తయి పేర్కొంటున్నాడు గాడిద కనిపిస్తుంది దాని పిల్ల కనిపిస్తుంది తీసుకుని రండి బట్టలు పరిచిండ్రు వాటి మీద ఎక్కి అని రాసింది రెండింటి మీద దేని మీద ఎక్కిండు ఇక్కడ బైబిల్ పండితుల
అభిప్రాయం ఏంటంటే ఆయన ఎక్కడున్నాడు? ఓలీవ కొండ. కొండ మీదకి వెళ్ళి దిగేటప్పుడు చాలా కష్టమైన ప్రయాణం అది. అప్పుడు తల్లి మీద ఎక్కిండు. కిందికి దిగినాక మంచి రోడ్డు మీద పిల్ల మీద ఎక్కిండు యేసు ప్రభు అని. ఈ రెండు నెరవేరినాయని బైబిల్ పండితులు చెప్తున్నారు. రెండింటి మీద ప్రయాణం చేసిండు ఆయన. భారవాహక గాడిద. భారవాహక గాడిద అంటే భారమును మోసేది అని. భారవాహక గాడిదను ఎక్కినట్లుగా ఉంటుంది. రెండు కరెక్టే. గాడిదను ఎక్కిండు అని చెప్పినా కరెక్టే, గాడిద పిల్లను ఎక్కిండు అని చెప్పినా కరెక్ట్. రెండు కరెక్ట్ వెర్షన్సే. మత్తయి జకరయా 9:9 దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు రాశాడు. దాని నెరవేర్పు ఎగ్జాక్ట్గా జరిగిందని రాయడానికి రాశాడు అనేది మనం అర్థం చేసుకోవాలని. అయితే గాడిదను ఎక్కడానికి కారణం ఏంటి? అసలు మామూలుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి సంప్రదాయం, రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది కదా, రోమా ప్రభుత్వం యొక్క పరిపాలనలో సైనికులు, రాయల్ స్టాఫ్, వారు ఉపయోగించే, రాజులు ఉపయోగించే వాహనం ఏంటి? అశ్వం, గుర్రం. గుర్రాల మీద ప్రయాణం చేసే వారి రాజరికాన్ని, వారి యొక్క హోదాని, వారి పరిపాలనని, రాయల్టీని రుజువు చేసుకోవడానికి దానికి రాజరిక వ్యవస్థకు నిదర్శనంగా, చిహ్నంగా ఉన్నటువంటి గుర్రాలకి ప్రయాణం చేసేది వాళ్ళు, వాళ్ళ హోదా చూపించుకోవడానికి. దానికి భిన్నంగా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అతి సామాన్యమైన, ఎవరు లెక్క చేయని, కేరే చేయని గాడిద. ఇంకో విధంగా చూస్తే మనం నేను ఎప్పుడు చూడలే కానీ తిట్టుతూ అంటారు. ఏమంటారంటే తప్పు చేసినవన్నీ గుండు కొట్టించి బొట్లు పెట్టి గాడిద మీద ఎక్కించి ఊరేగించాలి అంటారు. నిజమే కదా? విన్నావా ఈ మాట నువ్వు విజయ్? విన్నావా? అంటే ఒకరిని అవమానపరచడానికి గాడిదని వాడతారు, ఘనపరచడానికి గుర్రాన్ని వాడతారు. చూసినరా? అంటే యేసు ప్రభు యొక్క ఎంపిక లోకానికి భిన్నమైన ఎంపిక. యేసు ప్రభు దైవ కుమారుడు. ఆయన తలుచుకుంటే ఈ తండ్రికి మొరపెడితే రథాలు, గుర్రాలని అన్నింటిని పంపించి ఒక పెద్ద ఊరేగింపును చేయగలుగుతాడు యేసు ప్రభు. కానీ గాడిద దేనికి చిహ్నం అంటే పీస్కి చిహ్నం, శాంతికి చిహ్నం. యుద్ధాన్ని ప్రకటిస్తూ పోయేవాడు గుర్రం మీద పోతాడు. గుర్రం రాజరికానికి, యుద్ధానికి, రౌద్రానికి చిహ్నం అయితే గాడిద దీనత్వానికి, శాంతికి చిహ్నం, సేవకు చిహ్నం, సఫరింగ్కి చిహ్నం, శ్రమకి, తర్వాత డిటర్మినేషన్కి చిహ్నం, రెస్పాన్సిబిలిటీకి చిహ్నం, భారము భరించడానికి గుర్తుగా గాడిద ఉంది. ఈ లక్షణాలన్నింటినీ రిప్రజెంట్ చేస్తూ ఉన్నవాడు యేసు ప్రభు. ఒక మాట చదువుదాం. ఫిలిప్పీ రెండు ఐదు నుంచి ఎనిమిది వరకు చూడండి దయచేసి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నట్లుగా ఈ వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఆయన తగ్గింపు, ఆయన దీనత్వం, ఆయన సమర్పణ, ఆయన త్యాగాన్ని ఈ మాటలు ప్రతిబింబిస్తున్నాయి. అందుకే ఆయన యొక్క ఉద్దేశం, ఆయన పర్పస్, ఆయన ఎందుకోసం భూలోకానికి వచ్చిండో చెప్పడానికి దానికి గుర్తుగా ఉన్నటువంటి గాడిదను. గాడిదను ఎవరు కేర్ చేస్తారు? చేస్తారా? ఇంకా తిడతానికి ఉపయోగిస్తారు దాన్ని. ఎవరన్నా తిట్టాలంటే దాన్ని పెట్టి, దాని పేరు పెట్టి తిడతారు వీళ్ళని. చూస్తాం కదా మనం, దాని కొడక అంటారు.
అంటారలేదా? అంటే మనుషులు కించపరచడానికి ఉపయోగించే జంతువు ఇది, అంటే లెక్కలేని జంతువు అన్నట్టు. అదే మరి గుర్రం కొడుక అనవరు ఎవరు, అంటారా? గుర్రం కొడుక, ఏనుగు కొడుక, జిరాఫీ కొడుక అని అంటారా? అనరు. బాగా తిట్టాలంటే దీన్ని ఉపయోగించి వాడతారు. అంటే అవమానపరచడానికి కూడా దీన్నే వాడుకుంటారంటే అట్లాంటి జంతువు, లెక్కలేని విలువలేని జంతువుని ఇక్కడ యేసు ప్రభు తన వాహకంగా, వాహనంగా ఎంచుకున్నాడు. చూసినరా ఎంత అద్భుతమైన విషయము. సర్వీస్కి నిదర్శనం అని చెప్పిన కదా, మార్కు 10:43 ఒక మాట చూడండి. మార్కు 10:43, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరని ఎడల వాడు మీకు పరిచారం చేయు. పరిచారం చేసేవాడుగా ఉండాలి. మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదని చెప్పబడింది. పరిచర్యకు నిదర్శనం ఈ జంతువు గాడిద. ఇంకొక మాట, శ్రమకు, బాధకు, బాధలు భరించడానికి నిదర్శనం ఈ గాడిద. దానికి యేసు ప్రభు సరిగ్గా సరిపోతాడు. 53వ అధ్యాయం యెషయా 4వ వచనం చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, మన వ్యసనములను వహించను. 17వ వచనం చదవండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. నోరు తెరవలేదు. గాడిద నోరు తెరిచి ఎదురు తిరగడం, ఇతరులను కరవడం ఇట్లాంటివి చేస్తుందా గాడిద? ఎన్నడు చేయదు. బైబిల్లో ఒకే ఒకసారి చెప్పబడింది గాడిద మాట్లాడింది. ఒక ప్రత్యేకమైన సందర్భం అది. గాడిద, గాడిద ఎప్పుడూ మౌనంగా యజమాని చెప్పిందే చేస్తుంది. ఎంత బరువు దాని మీద వేసినా మౌనంగా భరిస్తుంది. గుర్తుపెట్టుకోండి. మాస్టర్ ఈరోజు బట్టలు ఎక్కువ ఏం జరగ కొన్నిది అని అనదు. ఎన్నేస్తుంది మోస్తూనే ఉంటుంది, ఎన్నేస్తుంది మోస్తూనే ఉంటుంది. దాని మౌనంగా సేవ చేసుడు తప్ప ఇంకో మాట మాట్లాడు దానికి తెలియదు. దానికి ఇప్పుడు గాడిదలకు ఎక్కువ కనిపిస్తలేవు, కానీ మా చిన్నప్పుడు చాలా గాడిదలు ఉండేది. కొంతమంది గాడిద పెంపకం, గాడిదల్ని పెంచుకుంటే వాటి మీదనే జీవనాధారం ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మా చిన్నప్పుడు చాలా ఉండేది గాడి. అన్నిట్లో మార్పులు వచ్చినట్టు ఈ గాడిదల పెంపకంలో కూడా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కువ మంది పెంచట్లేదు. మౌనంగా భారం భరిస్తుంది, ఎంత బరువు వేసినా పోతనే ఉంటుంది. సైలెంట్గా పనిచేసుకుంటూ పోతుంది. డిటర్మినేషన్, ఫెయిత్ఫుల్గా ఉంటుంది అది. మళ్ళా గాడిద తెలుసా ఫెయిత్ఫుల్ ఉంటుంది. అసలు యజమాని దాని ఎంబడి ఉండడు. ఇంత పెద్ద మూట దాని మీద పెడతాడు, చక్క ఇంటికి తీసుకుపోతుంది. ఆడేడ మధ్యలో దోస్తుల కడము కలుసుకొని మధ్యలో ఏదో పిచ్చి పిచ్చి వేసేయాలి, ఛాయ్ తాగి రోడ్ల మీద తిరిగి మళ్ళీ టైం పాస్ చేసుకుంటూ పోతుంది. చాకిరేవు కడ ధోబి మూటం ఎత్తిండంటే దాని హౌస్ నంబరు స్ట్రీట్ నెంబర్తో సహా మనమన్న కన్ఫ్యూజ్ అవుతాం, కానీ అది ఎట్టి పరిస్థితులు కాదు. చక్కగా యజమాని ఇంటికి ఆడిపోయి నిలబడుతుంది. నేను చూస్తుంటే చిన్నప్పుడు మా నిజామాబాద్లో గాడిదలు ఉండేటి. గాడిద పాలు శ్రేష్టమైనవి తెలుసా మీకు? ఈ మధ్య నేను ఒక వ్యవసాయదారుడు గాడిద ఫామ్ పెట్టిన ఆయన. అందరూ బర్రెల ఫాములు, గొర్రెల ఫాములు పెడతారు, ఈయన గాడిదల ఫామ్ పెట్టిండు. విచిత్రమైన విషయం అది. అంటే అందరూ అన్యూజువల్ థింగ్ అన్నట్టు. అందరూ బర్రెలు పెంచారు, ఈయన కొన్ని 400-500 గాడిదలు ఉన్నాయి అక్కడ. మొత్తం చూసిన వీడియో చూసిన నేను. ఏం చేస్తారు వీటితో ఈ పాలు అంటే, ఈ పాలు పిండి ఫ్రీజర్లో పెట్టి 10 రోజులకు 15 రోజులకు ఒకసారి కాస్మెటిక్ కంపెనీతో ఈయనకి టైఅప్. ఈ పాలు కాస్మెటిక్ కంపెనీకి పంపిస్తాడు, లీటర్కు 10,000 ఇస్తారు అని చెప్పిన. మా చిన్నప్పుడు ఉబ్బస వ్యాధి కోసం గింతంత సీసాల పాలు పోసే 20 రూపాయలు 10 రూపాయలు తీసుకునేది. 50 ఏళ్ళ క్రితం నేను చెప్పేది. మరి లీటర్కు 10,000 అంటే కరెక్టే అది. ఆ రేషియోలో చూస్తే కరెక్టే అది. ఒక్క లీటర్ అంటే ఇవి లీటర్ల లీటర్లు బకెట్లు బకెట్లు ఇవ్వవు మరి. ఇవి కొన్ని ఇస్తాయి కాబట్టి
కాస్ట్లీ చాలా శ్రేష్టమైన మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి పాలు. ఒక్క రౌండ్కి నాకు 5 లక్షలు 6 లక్షలు వస్తాయని చెప్తున్నాడు ఆయన ఓనర్. నేను ఒక్కోసారి పంపిస్తున్నాను, మరి అప్పటిదాకా ఎట్లా నీళ్ళు పెడుతుంటే వాళ్ళే ఫ్రిడ్జ్లు ఇచ్చినారు, ఇంట్లో పెడుతున్నా నేను అని చూపిస్తున్నాడు. అంటే ఎంత శ్రేష్టమైన పాలో చూడండి, ఎంత కాస్ట్లీ, మినిమం 10,000 రూపీస్ పర్ లీటర్ ఇస్తారంట. అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కానీ సమాజంలో మళ్ళీ కేర్ చేయరు ఎవరు దాన్ని. విలువలేని జంతువు, విలువలేని జంతువు, అవమానానికి నిదర్శనంగా వాడే జంతువు, హ్యూమిలిటీ. ఒక్కసారి చూద్దాం 53:3, యెషయా 53:3. తృణీకరింపబడిన వాడాయను ఎవరైనా, యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట దీనంతటిని నెరవేరుస్తూ గాడిదను ఆయన తన వాహనంగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 54వ వచనం చదవండి, 53:54, 53:4 సారీ. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగా ఆయనను మనము ఎంచితిమి. ఇవన్నీ గాడిదను ఆయన సెలెక్ట్ చేసుకోవడానికి ఆయన గుణ లక్షణాలు, ఆయన లక్షణాలన్నీ దాంట్లో ఉన్నాయి. దీనత్వం, భారం భరించే తత్వం, వ్యాధిని అనుభవించిన తత్వం, తృణీకారానికి గురైన తత్వం, వీటన్నిటికీ ఒక గుర్తుగా ఉన్న గాడిదను ఆయన ఎంచుకున్నాడు. ఎవరు లెక్క చేయరు, కట్టబడిన గాడిద. ఇక్కడ ఒకసారి అర్థం చేసుకుందాం, గాడిద ముందే గాడిద, కట్టబడిన గాడిద. చాలాసార్లు మన జీవితంలో మనం కూడా దీన్ని మనం మన లైఫ్కి మనం అప్లై చేస్తే సమాజంలో విలువ లేకుండా ఉండొచ్చు మనం. చాలాసార్లు తృణీకారానికి గురి కావచ్చు, బాధలకు గురి కావచ్చు, చీత్కారానికి గురి కావచ్చు, అనేకమైనటువంటి బంధకముల చేత కట్టబడిన పరిస్థితి మనకు ఉండవచ్చు. దీన్ని మనం స్పిరిచువల్గా మనం అర్థం చేసుకుందాం. చాలాసార్లు మా మనిషి జీవితం గాడిదతోనే సమానం ఒక విధంగా చూస్తూ, వేరేలాగా అర్థం చేసుకోకండి. పరిస్థితి, దాని స్థితి, దీనస్థితి, పరిస్థితి ఒక విధంగా మనం మానవ జాతి మొత్తం ఈ గాడిద పరిస్థితి. శిష్యులకు ఏం చెప్పాడు, మీరు బొండి, కట్టబడిన గాడిద ఒకటి కనిపిస్తుంది, దాన్ని విప్పి తీసుకొని రండి. ఎవరైనా ఏమైనా ఆబ్జెక్షన్ చెప్తే ఏం చెప్పాలి మీరు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కేర్ చేయని అణచివేతకు గురైనటువంటి, చీత్కారానికి గురైనటువంటి గాడిదలాగా బంధింపబడిన ఈ గాడిద గార్ధభం పరిస్థితిలో ఉన్న మానవ జాతిలో ఉన్న మనం కూడా ప్రభువునకు కావలసి ఉన్నది అనే పరిస్థితిలో దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుని ఆయన మన మీద కూర్చొని సవారీ చేయడానికి, మన మీద కూర్చొని ప్రయాణం చేయడానికి ఆయన లెక్కలేని మనల్ని ఎన్నుకున్నాడు. మన యోగ్యత లేదు మనకెవరికి. యేసు ప్రభు బిడ్డలుగా దేవుడు మనల్ని కనురించి రక్షించి ఇంత ఉన్నతమైన స్థితికి తీసుకొస్తానికి ఏ యోగ్యతను చేస్తున్నాడు మనల్ని? ఆయన కృప, ఆయన సంకల్పం, ఆయన వాత్సల్యాన్ని దేవుడు మన యెడల ఎన్నుకున్నాడు. ఏ యోగ్యత లేని వాళ్ళని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆనాడు ఆ గాడిదను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని దాని మీద కూర్చొని ప్రయాణం చేస్తుంటే యేసు ప్రభు ఎక్కినాక గాడిద సిచ్యువేషన్ సీన్ మారిపోయింది. మొన్నటిదాకా పాత బట్టల మూటలు మోసిన గాడిదకు రోడ్డు మీద బట్టలు వర్షిదిగా. హల్లెలూయా. యేసు ప్రభుని ధరించుకున్న ప్రతి వాని జీవితంలో దేవుడు తీసుకొచ్చే ఈ డ్రాస్టిక్ చేంజ్,
ఏం జరుగుతుంది తెలుసా? జేజలు పలుకుతారు ప్రజలుగా. యేసు ప్రభుని మోస్తున్నావు కాబట్టి, ఇది అర్థం చేసుకోండి అందరూ, యేసు ప్రభుని మోస్తున్నందుకు, యేసు ప్రభుని నీ మీద కూసున్నందుకు, నీ మీద నీ కింద రోడ్డు మీద నువ్వు నీ నీ కాళ్ళకు నీ గిట్టలకు ఒకప్పుడు ముళ్ళు గుచ్చుకొని రాళ్ళు రప్పలు తగిలి ఇష్టం వచ్చినట్టు లోయల్లో కొండల్లో రాళ్ళు రప్పలు కలిగినటువంటి రాకీ ల్యాండ్లో ప్రయాణించడానికి కూడా నువ్వు సిద్ధపడాల్సిన దానివి ఇప్పుడు నీకు సిల్కీ క్లాత్ పరుస్తున్నారు నీ మీద. నీకు నీకు ఎంత ఎక్సలెంట్గా నిన్ను ట్రీట్ చేస్తున్నారు. అయితే గాడిది గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నా మీద యేసు ప్రభు ఉన్నంత వరకే, ఇఫ్ యు క్యారీ జీసస్ క్రైస్ట్ పీపుల్ విల్ హానర్ యూ, గాడ్ విల్ మేక్ యూ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ, గౌరవనీయమైన పరిస్థితికి తీసుకో. కొన్నిసార్లు గాడిది ఏం చేయాలి, అసలు సంగతి మర్చిపోతాయి, నా మీద యేసు ప్రభు ఉన్నందుకు నాకు ఇంతగానం గౌరవం దొరుకుతుందని మర్చిపోయి ఐఎమ్ సంథింగ్ అనుకుంటుంది గాడిదనే మళ్ళీ కొన్నిసార్లు. ఆ సంగతి మర్చిపోతు వాళ్ళు ఎవరు? యేసు ప్రభువుని నువ్వు మోస్తే, యేసు ప్రభు మీద యేసు ప్రభు నీ మీద కూసుంటేనే నీకు సిల్క్ క్లాతులు పరుస్తారు, ఖర్జూరపు మట్టలు పరుస్తారు, చెట్ల కొమ్మలు పరిచి నీకు స్వాగతం పలుకుతారు. యేసు ప్రభు లేకుండా నాడు చూద్దాం, హడి హడి అంటారు, ఎలా కొడతారు గాడిద, మళ్ళీ యథాస్థితికి వస్తావు. అందుకే దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకొని ఒక స్థితి మనకిచ్చిన తర్వాత దేవునితోని ఈ స్థితి మనకు వచ్చిందన్న సంగతి మర్చిపోయి కొమ్ములు రావద్దు. గాడిదకి కొమ్ములు వస్తాయి, ఎట్లొస్తాయి? అసలు కొమ్ములే ఉండవా? పొగరనే కొమ్ము వస్తుంది, అహంకారం అనే కొమ్ము వస్తుంది, అతిశయం అనే కొమ్ము వస్తుంది. యేసు ప్రభు అనే గొప్ప లోకరక్షకుడు నా మీద కూర్చుండు కాబట్టి నాకు ఈ స్థితి వచ్చిందని గాడిది మర్చిపోతుంది. అట్ట మర్చిపోయిన తర్వాత పతనం స్టార్ట్ అవుతుంది. చూస్తాం ఎన్నోసార్లు, ఎంతోమందిని చూస్తాం మనం. నేను యేసు ప్రభు నా మీద కూర్చునే యోగ్యత ఇప్పటిదాకా ఏ మహారాజు నా మీద కూర్చోలేదు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చిండని అనుకు భావించుకోవాలా ప్రతి గాడిద. దానికి మానవ జాతిలోంచి రక్షింపబడ్డ ప్రతి వారు కూడా అదే ట్రీట్మెంట్ మనం పొందినమని ఆలోచించుకోవాలి. దేవుడు మనల్ని పైకి తెచ్చి ఈ ఘనత దేవుని ద్వారా నాకు వచ్చింది అనే సంగతి మర్చిపోయి నేను చేపట్టే నాకు ఘనత వచ్చిందని కొన్నిసార్లు కొంతమంది వాళ్ళంతా వాళ్ళు భావించుకో. యోగ్యత లేకున్నా దేవుని ప్రేమను బట్టి మనం ఎదుటివారికి ఘనత ఇస్తే, నాతో లేడు కాబట్టి నువ్వు, ఎవరు దిక్కు లేడు కాబట్టి నేనే గొప్పని కాబట్టి నాకు ఈ ఘనత వచ్చిందని నువ్వు అనుకుంటావు. అట్ట అనుకోవద్దని ఈ ఉదంతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు లేకుంటే అంతకుముందు ఏ మనుషుడును ఎప్పుడును ఎవడు ఎప్పుడు కూడా దాని మీద ఎక్కలేదంట. అని ఎందుకు ఎక్కుతారు మరి? గాడిద మీద ఎవడు ఎక్కుతాడు అంటే నిన్ను లెక్క చేయరెవరు? యేసు ప్రభు కాబట్టి ఎక్కిడు నీ మీద. దాని మీద రాసి ఉంటుంది అంతకుముందు వేరే వెర్షన్స్లో, వేరే పత్రికలలో, వేరే సువార్తలలో, అంతకుముందు దాని మీద ఎవడును ఎప్పుడును ఎక్కలేదు అని రాసి ఉంటుంది. ఎవరు ఎక్కకుండా పట్టించుకొని నిన్ను యేసు ప్రభు ఎక్కిండు. ఏకంగా లోకరక్షకుడు ఎక్కి కూర్చుండు. అర్థం చేసుకోండి, గతంలో 2-3 సార్లు నేను ఈ వాక్యం చెప్పిన ఈ పాయింట్ ఎన్నడూ రాలేదు. అందుకే వాక్యానికి ఉన్న శక్తి అదే. ప్రతిసారి చదువుతున్నప్పుడు ఒక నూతనమైన దృక్కోణం కనిపిస్తుంది దేవుని వాక్యంలో. అంతకుముందు లేని విలువ ఎవ్వరు పట్టించుకొని నిన్ను యేసు ప్రభు నిన్ను అధిరోహించగానే, యేసు ప్రభు నిన్ను సెలెక్ట్ చేసుకోగానే, యేసు ప్రభు నీకు ఒక విలువ తీసుకొని వస్తాడు. ఈ విషయాన్ని గ్రహించాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జైత్రయాత్రలో, విజయోత్సవ యాత్రలో చిన్నపిల్లలు పాల్గొన్నారు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు జేజలు హోసన్నా జయము, హోసన్నా జయము అంటున్నారు. ప్రజలు జేజలు కొడుతున్నారు. ఈ ప్రజల పరిస్థితి ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. ఈ ప్రజలే దారి పొడవునా ఆయనకు బట్టలు పరిచిండ్రు,
దారి పొడవునా ఆయనకి జేజలు పలికిర్రు, కొమ్మలు నరికి వేసిన ప్రజలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఇదంతా? అర్థం చేసుకోండి, వాళ్ళు యేసు ప్రభుని రోమా సామ్రాజ్యపు బానిస బ్రతుకుల నుండి విడిపించడానికి, ఒక లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన పొలిటికల్ కింగ్ అనుకుంటున్నారు యేసు ప్రభుని వాళ్ళు. అందుకే జేజలు పలుకుతున్నారు. మాకు ఈ బానిసత్వం నుండి విడుదల కలిగించడానికి వచ్చిన ఒక రాజు అనుకుంటారు వాళ్ళు. అని కానీ యేసు ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి రాజు కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని, ఈ లోకరీతిగా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినవాడు కాదు అనే విషయాన్ని వారు గ్రహించట్లేదు. ఎప్పుడైతే వాళ్ళ ఇంటెన్షన్ నెరవేరుతలేదో, అది కరెక్ట్ కాదని తెలిసిందో, ఈ జేజేలు యెరూషలేము వీధుల్లో జేజేలు కొట్టిన ప్రజలే మళ్ళీ ఏమంటారు చూద్దాం. మార్కు 15:13 వచనం చదవండి. ఈ యెరూషలేములో జేజేలు కొట్టిన ప్రజలు ఏమని అరుస్తున్నారు చూడండి. మార్కు 15:13 వారు వారిని సిలువ వేయమని కేకలేస్తున్నారు. చూసిరా, మొన్నటిదాకేనేమో దావీదు తన్నయా హోసన్నా యూదుల రాజా ఏసన్నా అని పాట పాడినరు. కొమ్మలు ఊపుకుంటా రకరకాల హడావుడి చేసినారు. ఈయన యేసుప్రభు ఈ లోకరాజ్యం స్థాపించేటోడు కాదు, మా పాలకుడుగా అయ్యే పరిస్థితి లేదు, ఆ ఉద్దేశమే లేదు. ఒక పార్టీ పెట్టి మంచి ఎలక్షన్లో పోటీ చేసి నిలబడి ప్రధానమంత్రి అవుతాడేమో, మేమందరం ఆయన కింద చేరి మంచిగా లబ్ధి పొందుదామని మేము అనుకుంటుంటే, ఈయన నేను పార్టీ లేదు ఏం లేదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యమే కాదు అని చెప్పే వరకు మొత్తం డిసప్పాయింట్ అయిపోయారు అన్నట్టు. డిసప్పాయింట్ అయిపోయి జేజేలు పలికిన ప్రజలే సిలువ వేయండి అని కేకలేస్తున్నారు. ప్రజల పరిస్థితి ఇట్లుంటుంది గుర్తుపెట్టుకోండి. వారు ఒకటి కోరుకుంటారు, ఒకటి కావాలని కోరుకుంటారు, వాళ్ళ ఇంటెన్షన్ నెరవేరకపోయే వరకు ఎంబడి ప్లేట్ ఫిరాయిస్తారు. ఇది మానవులందరికీ ప్రజలందరికీ వర్తించే ఒక జనరల్ సూత్రం ఇది. వాళ్ళు అనుకున్నది నెరవేరలేదనుకో, అప్పటిదాకా మంచోడు అని చెప్పినోడు వెంటనే చెడ్డోడు అయిపోతాడు. నువ్వు కొమ్మల పరిస్థితి పట్టు వస్త్రాలు భూమి మీద పరిచి నడిపించి ఊరేగిస్తేవి, అదే యేసు ప్రభుని సిలువ వేయమని కేకలేస్తారు. మళ్ళీ చూసినరా, ఇది ప్రజల పరిస్థితి. ఈ రోజుల్లో ఇట్లాంటి ప్రజలు ఉంటారా? ఉండరా? ఉంటారు. వాళ్ళ ఉద్దేశం నెరవేరలేదనుకో సంఘానికి వస్తారు కొంతమంది. వాళ్ళు ఏదో ఉద్దేశంతోనే వస్తారు, వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఉద్దేశాలు నెరవేరలేదనుకో మనకు ఉద్దేశాలు అంటగడతారు ఎంబడే. వీళ్ళ ఉద్దేశం మంచిది కానీ మనకు అంటగడతారు. మొన్నటిదాకా పాస్టర్ గారు అబ్బో అద్భుతం, ఇంద్రుడు చంద్రుడు అంటారు. 4 రోజులు కాగానే బ్రదర్ అట్టకాదని మనం ఏదైనా చెప్పినాం అనుకో, ఓహో ఈయన దగ్గర నా పప్పులు ఉడకవని అర్థమైపోయి వెంటనే పొగిడిన నాలుకతోనే ఎంబడే మన గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభిస్తారు. చూడలేదా మనం ఎంతమందిని? అందుకే పొగిడిన వాళ్ళందరినీ ఎంబడే రికార్డు చేసి పెడతాం అన్నట్టు. రేపటినాడు మళ్ళీ మాట మార్చిండో దొరికిపోతారు. గతంలో ఇది లేదు మనకు ఫెసిలిటీ లేదు. ఇది ఎంత సౌకర్యమో చూడండి. నువ్వు అప్పుడు ఏమన్నా అది చూపిస్తావు, ఎంబడే ప్లే చేసి చూపిస్తాం. అందుకే జాగ్రత్తగా ఉండాల. పూర్వకాలంలాగా ఎడపడతాడో మాట్లాడి అప్పుడే పట్టు వస్త్రాలు భూమి మీద పరిచి అప్పుడే కొమ్మలు తీసుకొచ్చిన దానికి ఆడేసి మళ్ళీ ఎంబడే సిల్వవేయి అని అరుస్తున్నారు. అంటే అన్నీ నువ్వే మాట్లాడతావు అన్నట్టు. అప్పుడే ఈ అద్భుతం అంటావు, తర్వాత వేస్ట్ అంటావు. ప్రజల మనస్తత్వం, ప్రజల సైకాలజీ ఇక్కడ బయటపడుతుంది. అప్పుడే పొగిడినరు, అప్పుడే ఆయనను సిలువ వేయమని అరుస్తున్నారు. ఇది ప్రజల యొక్క దృక్కోణం. ఇంకో విషయాన్ని మనం గమనిస్తాం, ఈ లోకరాజు కాదని తెలిసే వరకు కథం ఆయన మీద ప్రేమ పోయింది. వాళ్ళకి ఇంతేనా, ఆయన మేమేదో ఊహించుకున్నాం, ఈయన ఈ లోకరాజ్యం కాదు, ఈ లోకరాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడి కొట్టాడే
వ్యక్తి కాదు ఈయన అని తెలిసినాక పూర్తిగా ఆయనకు వ్యతిరేకంగా దుర్మార్గులైనటువంటి బందిపోటు దొంగలనైనా సపోర్ట్ చేస్తారు కానీ యేసు ప్రభుని సపోర్ట్ చేయడానికి ఇష్టపడతలేరు. ఇది ప్రజల స్టాండ్. ఇట్లా మాటలు మారుతుంటారు ప్రజలు, అవునా కదా మనోజ్? ఎప్పుడు ఒకలాగా ఉండరు. అందుకే ఎవరైనా ఎక్కువ బొగిడి మాట్లాడారనుకో నన్ను, నేను దాన్ని అసలు సీరియస్గా తీసుకోను. ఎందుకంటే మనుషులందరినీ మస్తు 50 ఏళ్ళల్లో మస్తు మంది చూసినా నేను. శ్రీనివాసరావు గారు నాకంటే ఎక్కువ చూసి ఉంటాడు, నాకంటే పెద్దవాడు కాబట్టి. ఇవాళ ఒకటి అంటారు, రేపు ఒకటి అంటారు, ఎందుకు వచ్చినా గొడవ నేను వీళ్ళతోనే. అందుకే మనిషి ఎక్కువ పొగుడుతుందనుకో నిజమని పొంగిపోవద్దు మనం. అదే మనిషి టోటల్ డిఫరెంట్గా మాట్లాడతాం. మళ్ళీ యేసు ప్రభుకి అదే ఎదురైంది. మరి ఇక్కడ కొన్ని రోజుల గ్యాప్లోనే, ఏదో ఓ దశాబ్దాల తర్వాత కాదు, వితిన్ 1 వీక్లో మొత్తం సీను మారిపోయింది. ఇంకొక విషయం, యేసు ప్రభువుని ఖర్జూరపు మట్టలతో ఈ దీని విశేషాన్ని గమనిస్తాం. ఖర్జూరపు మట్టలు, ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి, ఖర్జూరపు మట్టలని ఎందుకు పట్టుకున్నారు? దీంట్లో ఉన్న విశిష్టత ఏంటి? ఖర్జూరపు మట్టల యొక్క ఇప్పుడు నా చేతిలో ఉంది ఒక పామే, కానీ ఎగ్జాక్ట్లీ ఖర్జూరం కాదు, దాని ఫ్యామిలీ ఇది కూడా ఖర్జూర మట్టలు. పామ్, పిఏఎల్ఎం, పామ్ అనే పామ్ ట్రీకి ఎన్నో జాతులు ఉంటాయి. దాంట్లో ఖర్జూరం అంటే మనం తింటాం ఖర్జూర ఫలాలు, ఖర్జూర్ అంటాం కదా. ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి ఫుల్ వచ్చినాయి, అమ్ముతున్నారు. రేపు పామ్ సండే కాబట్టి నిన్ననే నేను కూడా ఒక ఖర్జూర్ బాక్స్ కొన్నా, ఇంపోర్టెడ్ క్వాలిటీగా ఉన్నా నేను, చాలా కాస్ట్లీ తినాలని. ఎందుకు? సీజన్ వచ్చింది కాబట్టి మనకు పామ్ సండే కాబట్టి మనం కూడా పామ్ తినాలని ఒక ఉద్దేశంతో. ఖర్జూరపు ఎన్నో రకాల వృక్షాలు ఉంటాయిగా, ఖర్జూరాన్ని ఎందుకు వాడినరు అని అంటే దాని యొక్క విశిష్టతను కొంచెం స్టడీ చేద్దాం మనం. యోహాను 12:13లో ఖర్జూరపు వృక్షాల కొమ్మల్ని వాడినట్లుగా మనం చూస్తాం. చదవండి ఒకసారి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. జాగ్రత్త విందాం. ఖర్జూరం అనేది విజయానికి చిహ్నం, గుర్తుపెట్టుకోండి, విజయానికి చిహ్నం. తర్వాత శాంతికి చిహ్నం. ప్రాచీన కాలంలో ఎటర్నల్ లైఫ్కి కూడా గుర్తుగా వాడేవాళ్ళు. సాక్రెడ్ ఇన్ ద మెసపటోమియన్ రిలీజియన్స్. మెసపటోమియా ప్రాంతంలో అంటే అబ్రహాము, హారాను, వాళ్ళ తెరహు వీళ్ళందరూ నివసించిన ప్రాంతం మెసపటోమియా. ఆ ప్రాంతంలో వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్లో ఈ ఖర్జూరపు కొమ్మలు, ఖర్జూరపు వృక్షాలని చాలా పవిత్రమైనటువంటి స్థానం వాటికి ఇచ్చారు. ఏన్షియంట్ ఈజిప్ట్లో కూడా వీటికి చాలా ప్రాముఖ్యత, ముఖ్యంగా ఇమ్మోర్టాలిటీ అంటే అమరత్వం, చావులేని విషయాలను చెప్పడానికి ఖర్జూరాన్ని పోల్చేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే 400 BCలో గ్రీస్లో అథ్లెటిక్స్లో విజయం సాధించిన విజేతలకి ఖర్జూరపు మట్టని ఇచ్చేవాళ్ళు చేతిలో. ఎవరు గెలుస్తారో వాళ్ళకి. ఇప్పుడేమో మనకి పెద్ద పెద్ద ఏమంటారు ట్రోఫీలు ఇస్తాంగా, అప్పట్లో విజేతకి ఖర్జూరపు మట్ట స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఖర్జూరపు మట్ట ఇస్తారు విజేతని ప్రకటించడానికి. ఖర్జూరపు మట్టకు చాలా చాలా ప్రాశస్త్యత, ప్రాధాన్యత ఉంది. ఇంకో విషయం ఏంటో తెలుసా, బిబ్లికల్గా కూడా ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు చెప్పాల. ఈ ఖర్జూరపు మట్ట కంటే ముందు ఒక చిన్న పాయింట్ని నేను మిస్ చేశాను, అది కంపల్సరీ కవర్ చేయాలి నేను. ఇప్పుడు గార్దభం గురించి మాట్లాడినాం కదా ఇప్పటిదాకా, అది స్కిప్ అయింది బై మిస్టేక్. రండి కూర్చోండి, అక్కడ కూర్చోండి.
యేసు ప్రభు గార్ధవం మీద ఎక్కిండు. ఈ గార్ధవం యొక్క ప్రాధాన్యత, గార్ధవం యొక్క ఒక విశిష్టమైన గుర్తింపు పాత నిబంధనలో ఒక చోట ఉంటుంది. రాజరికానికి నిదర్శనంగా కూడా గార్ధవాన్ని వాడిరు పూర్వకాలంలో. మీకు ఎవరికైనా మీకు స్ఫురించిందా? నేను చెప్తాను. ఇంకొక అద్భుతమైన విషయాన్ని నేను మీకు చెప్తా ఏంటంటే, దావీదు అనంతరం ఎవరు రాజైనరు? సొలొమోను. సొలొమోను సింహాసనం అధిష్ఠించక ముందు సొలొమోను సవతి తల్లి కొడుకు ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరేందంటే అదోనియా. అతని పేరు అదోనియా, తల్లి పేరు హగ్గీత్. ఆమె కూడా దావీదు భార్యల్లో ఒక భార్య. అబ్షాలోము కంటే పెద్దోడు, అబ్షాలోము కంటే ముందు పుట్టినవాడు. మొదటి రాజులు 1వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి. అయితే ఒక గమ్మత్తైన విషయం ఏం జరుగుద్దంటే, యేసు ప్రభుని యెరూషలేములో ఒక రాజుగా కీర్తిస్తూ హడావుడి చేశారు కదా, గొప్ప కేకలేసి రాజు పట్టాభిషేకం పొందిన ఒక రాజు వీధుల్లో ఊరేగితే ఎట్లా హడావుడి చేస్తారో అట్లనే ఈ ప్రజలు హడావుడి చేశారు. సేమ్ సిచ్యువేషన్, సెల్ఫ్ స్టైల్డ్గా నేనే రాజు అని ప్రకటించుకొని నేనే రాజునైతనని ఈ అదోనియా అనేవాడు తనను తాను రాజుగా ఊహించుకొని, మీరు దయచేసి మొదటి అధ్యాయం కొన్ని వచనాలు ముందు కొన్ని వచనాలు చూద్దాం. మొదటి అధ్యాయం, మొదటి రాజులు మొదటి అధ్యాయంలో ఈ విషయాలు చెప్పబడ్డాయి. 4:5 వచనం చదవండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై నేనే రాజునగుదును అనుకొని, నేనే రాజును అయితను అనుకొని రథములను గుర్రములను తనకు ముందుగా పరిగెత్తుటకు రథాలను ఏర్పాటు చేసుకున్నాడు, గుర్రాలను ఏర్పాటు చేసుకున్నాడు, రౌతులను ఏర్పాటు చేసుకుని తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మనుషుల్ని కిరాయిచ్చి రెడీ చేసుకున్నాడట. అంటే తన రాజరికాన్ని డిక్లేర్ చేసుకోవడానికి. ఎవరు నియమించలే రాజుగా ఆయనని, ఆయనంతట ఆయనే నేనే రాజునైతా అని మొత్తం అరేంజ్మెంట్ చేసిండట. ఒక 50 ఏ నేను రథం ఎక్కి వస్తుంటా, మీరు ముందర నాకంటే ముందు 50 పరిగెత్తాలి అంటే ఒక సీన్ క్రియేట్ చేస్తాను అన్నట్టు. రాజరికపు సీన్ క్రియేట్ చేస్తానికి ట్రై చేసిండు. చూచుట గోత్రుడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అబ్షాలోము తమ్ముడు అంటే సొంత తమ్ముడు కాదు, అబ్షాలోము సొంత తమ్ముడే. అబ్షాలోము తరువాత పుట్టినవాడు, హగ్గీతుకు పుట్టినవాడు. దావీదు ఉద్దేశం ఏంది? ఎవరు చేయాలి రాజుని? సొలొమోను చేయాలి. తండ్రి ఉద్దేశానికి విరుద్ధంగా ఈయన సొంత ప్లాన్ చేసుకున్నాడు, నేనే రాజునైతా అని. అయితే ఇదంతా మొత్తం చూసిరు జనాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. యాజకులు కొంతమంది, ప్రవక్త అయిన నాతాను అని ఉంటాడు, నాతాను ఇదంతా గమనించి బత్షెబ దగ్గరికి వస్తాడు. సొలొమోను తల్లి, ఏంది ఏం జరుగుతుంది చూస్తున్నావా, గమనిస్తున్నావా, రాజైన దావీదు నీ కుమారుడైన సొలొమోను రాజు చేస్తాడు కదా, చేస్తలేడేంది, నువ్వు సైలెంట్గా ఉన్నవైంది, అది జరుగుతున్న విషయాలన్నీ నీకు దృష్టికి వచ్చినాయా అని అడుగుతాడు. నాకు తెలియదంటది, నువ్వు నీ కుమారుడు ఇద్దరు రక్షింపబడాలి, మీ ప్రాణాలు దక్కాలంటే నేను చెప్పినట్టు చేయని నాతాను ప్రవక్త బత్షెబాకి. మీరు కిందంతా చదువుతుంటే తెలుస్తుంది, బత్షెబాకు ఒక అడ్వైజ్ ఇస్తాడు, నువ్వు ఇమ్మీడియట్గా రాజు దగ్గరికి పోవాలి. అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎవరు? దావీదు. వృద్ధాప్యం దరి చేరింది కానీ ఇంకొక రాజును నియమించలేదు.
అప్పుడు పోయి బెత్షెబా రాజుకు నమస్కారం చేసి సాగిలపడి విషయం ఏంది నీ కోరిక, ఏమి నీ కోరిక అని అడుగుతాడు. ఏం కోరికనో, నువ్వు నాకు ఆల్రెడీ ప్రామిస్ చేసినావు కదా, నా కుమారుడిని నేను రాజుగా చేస్తా అన్నావు కదా, ఇప్పుడు హగ్గీతు కొడుకు హడావుడు చేస్తున్నాడు ఏంది, గుర్రాల్ని రౌతుల్ని ముందులు పెట్టుకొని బ్రదాలు ఎక్కి 50 మందిని ముందు పెట్టుకొని ఊరేగుతున్నాడు, గందరగోళం చేస్తున్నాడు అని విషయం అంతా చెప్పినప్పుడు అది నేను అప్రూవ్ చేయని నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యుద్ధకు పిలువమని సెలవయ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతట రాజు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద కంచరగాడిద మీద, ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన గుర్తించాల్సిన పదాన్ని అందుకే ఈ విషయం చదివించిన, రాజరికానికి కూడా దావీదు తన కుమారుడైన సొలొమోనును రాజుగా చేయడానికి కంచరగాడిద మీద తీసుకొని పోయారు. యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం చేసిండు, రాజుల రాజుగా రాబోతున్న యేసు ప్రభు, యూదుల రాజని ప్రజలు భావించిన యేసు ప్రభు కూడా సింబాలిక్గా గాడిద మీద ఎక్కిండు. ఇక్కడ కంచెర గాడిద మీద సొలొమోను తీసుకుపోయి పట్టాభిషక్తిని చేస్తారు. అంటే గాడిదకు గతంలో పూర్వకాలంలో జరిగిన ఒక సంఘటనకు ఈ యెరూషలేములో యేసు ప్రభు కాలంలో జరిగిన ఒక సంఘటనకు ఎట్లా లింక్ ఉందో చెప్తాం. కంచరగాడిద, వాట్ ఈస్ కంచరగాడిద, ఏమర్థమైంది కంచరగాడిద అంటే ఏంది, కంచెలల్ల మేసేది కంచరగాడిద అనుకుంటారా, ఏంది ఏమనుకుంటారు కంచరగాడిద అంటే ఏంది, ఎవరు అన్నారు ఏమంటున్నారు, కంచరగాడిద అంటే ఏంది, మీకు అందరికి అర్థమైంది ఒక్కొక్కరు చెప్పండి నేను ఏది కరెక్ట్గా చెప్తా. గాడిద లక్షణాలు ఉంటాయి, గుర్రం లక్షణాలు ఉంటాయి దానికి, దాన్ని కంచరగాడిద అంటారు, గుర్తుపెట్టుకోండి. క్రాస్ బ్రీడ్ అని అర్థం, క్రాస్ బ్రీడ్. ఇది దావీదు దగ్గర ఉంది, దావీదు తన కుమారుడైన సొలొమోనుని పట్టాభిషక్తిని చేసేటప్పుడు తన కంచెర గాడిద మీద పంపిస్తాడు. దావీదు యేసు ప్రభుకి సాదృశ్యమని మనం చదువుతాం, అర్థం చేసుకుంటాం. యేసు ప్రభు కూడా ఒక గాడిదనెక్కి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ సొలొమోనుకు కూడా పట్టాభిషక్తుడు అయిన తర్వాత ఓ హడావుడి, యేసు ప్రభుకి ఇప్పుడు ఎట్లా హడావుడి చేసినరో అట్లనే చూద్దాం ఒకసారి. 39 యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మను తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగును గాక అని కేకలు వేసిరి. ఇంకా చూడండి, ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లను గ్రోవులను ఊదుచు వాటి నాదం చేత నేల బద్దలగునట్లు గోల చేసిరంట. చూసినరా, సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ, సెలబ్రేటింగ్ ద విక్టరీ. యేసు ప్రభు యెరూషలేముకు వచ్చినప్పుడు కూడా ఇదే హడావుడి. అంటే నిజంగా రాజుగా నియమితుడైనడు కాబట్టి ఈ హడావుడి చేసిన వాళ్ళు. ఈ యేసు ప్రభు విషయంలో జనులు చేసింది ఏంది, ఈయనే రాజు కావచ్చు అనుకుని చేసినారు. ఈయనే మమ్మల్ని రాజరికంలో నిలబెడతాడు, రోమా సామ్రాజ్యపు బానిస కబంధ హస్తాల నుండి విముక్తులను చేసి స్వతంత్ర జీవులుగా మారుస్తాడు మమ్మల్ని అని చేసినారు. ఇది అయ్యప్పని కాదని తెలిసి సిలువేయండి, అప్పుడే జేజేలు పలుకుతారు, అప్పుడే భయంకరమైన తూలనాడే మాటలు మాట్లాడతారు మనుషులు. ఇది మనుషుల యొక్క లక్షణం. రాజరికానికి వచ్చిన సొలొమోను కూడా గాడిద మీదనే ఎక్కొచ్చుకోడు. యేసు ప్రభు గాడిద మీదనే ఎక్కి యెరూషలేముకు పోయిండు. ఈ పోలిక మీకు చెప్పాలని నేను అనుకున్నాను ఇందాక, అది మీరు సైంది. ఇప్పుడు మనం ఖర్జూరపు మట్ట యొక్క విలువను మనం చూద్దాం. మొదటి రాజులు 6:29 చూడండి. ఈ కెరూబులను
అతడు బంగారంతో పొదిగించెను మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. ఇది మందిరంలో దేవాలయంలో చేసిన డెకరేషన్ అత్యంత పవిత్రమైన వైభవంగా నిర్మించినటువంటి సొలొమోను చేత నిర్మించబడిన మందిరంలో లోపలి గోడల మీద తమాల వృక్షాలు జక్కించ తమాల వృక్షాలంటే ఇంగ్లీష్లో పామ్ ట్రీస్ పామ్ ట్రీ దాని ట్రాన్స్లేషన్ తెలుగులో ఈ ఖర్జూర వృక్షం అని రాయలే తమాల వృక్షం అని రాశారు. ఎందుకంటే ఈ పామ్లో కొన్ని వేల రకాలైన పామ్ ట్రీస్లో వేల రకాలైన జాతులు ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ వెర్షన్లో చూడండి ఎవరి దగ్గర బైబిల్ ఉంటే ఈ రెఫరెన్స్లో 6:29 పామ్ ట్రీ అని ఉంటుంది అక్కడ. అంత ప్రాశస్తమైనటువంటి అంత పవిత్రమైన ప్రాముఖ్యమైనటువంటి వృక్షం కాబట్టి ఈ యొక్క తమాల వృక్షము దేవాలయంలో చెక్కబడింది. ఇంకొక మాట లేవికాండం 23:40 చూడండి. లేవికాండం 23:40 ఇది పండుగ సమయంలో మీరు చేయవలసినటువంటి పద్ధతులు చెప్తూ అక్కడ కూడా మళ్ళీ చదవండి 40 మొదటి దినమున మీరు దబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. చూసినరా దేవునికి చేసే పండుగల్లో మట్టలు పట్టుకోవాలి. పామ్ ట్రీ ఈత మట్టలు ఇగో ఇక్కడ నా పక్కకి ఈత కాయలు ఉన్నాయి. ఇక్కడ ఈత కాయలు ఉన్నాయి చూడండి. పామ్ ఇది ఒక జాతి ఖర్జూరం కాదు అది ఈత. ఇది కూడా పామ్ గిదికే వస్తుంది. ఈత కాయలు ఈత పండ్లు. అయితే ఇక్కడ మీరు ఈత మట్టలనే పట్టుకోవాలని చదివింది అక్కడ. ఇప్పుడు చదివినా లేవీలో ఇంకొక మాట ఖర్జూరం యొక్క గొప్పతనాన్ని బైబిల్ ఏం చెప్తుంది 92:12 ఏం చెప్తుందో చూడండి. 92:12 ఖర్జూర వృక్షం వలె నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. హల్లెలూయా గట్టిగా చెప్పండి. యేసు ప్రభు ఎక్కి గార్దభం మీద యెరూషలేముకి వెళుతున్నప్పుడు ప్రజలు పట్టుకున్నటువంటి ఈ ఖర్జూరపు వృక్షపు కొమ్మల యొక్క ప్రాశస్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఖర్జూరపు వృక్షములు నీతిమంతులకు పోల్చబడ్డాయి. దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నీతిని దేవుని నీతిని నీతిమంతులుగా మార్చబడ్డ వారిని ఖర్జూరపు వృక్షాలతో మువ్వు వేసినట్టు ఖర్జూరపు వృక్షాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈ నీతిమంతులకు ఆపాదించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఖర్జూర వృక్షం ఇంకొక అద్భుతమైన విషయం బైబిల్లో కీర్తనలో ఖర్జూర వృక్షం గురించి చదువుతున్నాం కదా. మనుషులకు నీతిమంతులకు పోల్చబడింది ఖర్జూర వృక్షం. ప్రకటన గ్రంథం 7:9 చూద్దాం ఒకసారి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములను ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి పరలోకంలో కనబడుతున్న ఒక దృశ్యం. హల్లెలూయా ఖర్జూరపు వృక్షం ఖర్జూరపు మట్టలు చేతబట్టుకున్న వారు పరలోకంలో కూడా దర్శనమిస్తున్నారు మనకి. యోహాను దర్శనంలో యోహానుకు ప్రత్యక్షం అవుతున్నటువంటి ఈ ఖర్జూరపు మట్టలు చేతబడిన పరిశుద్ధ సమూహం.
అన్నీ భాషలు మాట్లాడి అన్నీ తెగలకు అన్నీ ప్రాంతాలకు అన్నీ జనాంగాలకు చెందిన దేవుడు రక్షించిన విమోచించిన కడుగబడిన గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడినటువంటి భక్త సమూహం చేతిలో ఏమున్నాయి? హల్లెలూయా హల్లెలూయా. ఇంకో అద్భుతమైన మాట చూపిస్తా. యేసు ప్రభు తన దీనత్వాన్ని ప్రకటిస్తూ దీనత్వాన్ని చాటుతూ ఆయన ఆనాడు 2024 సంవత్సరాల క్రితం ఏమెక్కిండు? గార్ధబాన్ని ఎక్కిండు. రెండవ రాకడలో జరగబోయేది ఏం జరుగుతుందో చూద్దాం. 19 ప్రకటన 11-16 వరకు చదువుదాం. మరియు ఇప్పుడు పరలోకంలో రెండవ రాకడ సమీపిస్తున్న సమయంలో రెండవ రాకడలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇప్పుడు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. తెల్లని గుర్రం, ఒక తెల్ల గుర్రం కనబడుతుంది. దాని మీద మత్తయి సువార్తలో మనం చదివిన మూల వాక్యంలో ఏం కనబడింది? గాడిదయు గాడిద పిల్లయు కనబడింది. ఆ గాడిద మీద ఎక్కిన దీనుడైన యేసు ప్రభువు మనం చూసాం. ఇప్పటిదాకా పరలోకంలో ఈ దృశ్యం దీనికి కంప్లీట్ డిఫరెంట్. చూడండి ఇప్పుడు చదవండి. దాని మీద కూర్చుండి ఉన్నవాడు, తెల్ల గుర్రం మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. మొన్నటి దాకానేమో దీనుడైన యేసు ప్రభుని అందరూ దౌర్జన్యం చేస్తుంటే భరించిన యేసు ప్రభుని చూసినాం. ఇప్పుడు యుద్ధం చేస్తున్న యేసు ప్రభుని చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 12 చదవండి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటములు ఉన్నాయి. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. చదవండి. రక్తములో ముంచబడిన ముంచబడిన చిలకరింపబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. మరియు దేవుని వాక్యము అని ఆయనకు ఏ పేరుంది? దేవుని వాక్యము అనే నామం ఆయనకు పెట్టబడింది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యము శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి వచ్చిన ఆ వాక్యమే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షం అవుతున్నాడు. గుర్రం మీద సవారీ చేస్తున్నాడు, యుద్ధశూరుడుగా వస్తున్నాడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు, వాక్యం అనే నామాన్ని ధరించిన వాడు. చదవండి. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. తెల్లని గుర్రములు ఎక్కినటువంటి ఈ సేనలు ఎవరో తెలుసా? ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి విమోచింపబడిన పరిశుద్ధ జనాంగం ఆ సైన్యంలో తలా ఒక గుర్రాన్ని ఎక్కిస్తుందట. హల్లెలూయా. ఇది పరలోకంలో ఆవిష్కృతమైనటువంటి రాబోయే రెండవ రాకడ సన్నివేశం. హల్లెలూయా. చదవండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీద వ్రాయబడి ఉంది. అందుకే రాజుల రాజు ఆయనే అని మనం ఇప్పటిదాకా పాడబడినాం. హల్లెలూయా. సింబాలిక్గా యేసు ప్రభు చేసింది రియలిస్టిక్ కాబోతుంది. ఒక దినం సింబాలిక్గా గాడిద మీద ప్రయాణం చేసి దీనుడుగా శిక్షను అనుభవించిన యేసు ప్రభు ఇప్పుడు ఉగ్ర రూపం ధరించి రెండవ రాకడలో రాబోతున్నాడు. ఎప్పుడు గాడిద మీద రాడిక జీవితాంతం మఠలాదివారం ఉండదు, బట్టలు పరిచిన ఆదివారమే ఉండదు. ఇప్పుడు రాబోయేది గుర్రం మీద అశ్వం మీద ప్రయాణం చేసి అశ్వమేధ యాగం జరిగించడానికి వస్తున్నాడు యేసు ప్రభు ఇప్పుడు. హల్లెలూయా. దాంట్లో మనం రెండవ రాకడలో ఆయనను ఎదుర్కొనే ఆయన సైన్యం మీద ఒక పరిశుద్ధ సైన్యం ఆయనతో ఉందంటే ఆయనను రక్షకుడుగా అంగీకరించి విమోచింపబడి పవిత్రపరచబడిన ప్రతివారు ఆ సైన్యంలో గుర్రాల మీద సేనగా బయలుదేరుతారంట. ఎంత అద్భుతమైన విషయం చూసినరా. అంటే ఆయనతో పాటు యుద్ధం చేయడానికి
युद्धा की सेनानायकड़ेवर येसुप्रभु उ सैनिकवर विमोचिंपबड़ रक्तम आये रक्तम कड़व कड़गब्ड वाल आये सेन भागर इधर मन एचूट अद्भुतम मटलादिवार नैक्स्ट परलोक जो रेडव राकड़ समय में एद्रकने मटलादिवार इपड़ दीनडे रेवेल इरव नागु संवर कितम दीन स्थित वाट रक्षकुड़ इपड़ राबोना सिंहासना अधिरोहिंचडानिकी सिंहासनमुनुंडि दिगिवच्चिन देवुडे दीनुडैन देवुडे मल्ली सिंहासनान्नि अधिष्ठिंचि मनमंद्रं आ सिंहासनंकि आ राज्यानिकि वारसुलु अव्वडानिकि मनल्नि तीसुकुपोवडानिकि वस्तुन्नाडु इप्पुडु दान्नि आ सन्निवेशान्नि एदुर्कोवडानिकि मनं सिद्धपडदां 2024 संवत्सराल क्रितं यरुशलेमु वीधुल्लो मनं लेकपोवच्चु इप्पुडुन्नोळ्ळु लेकपोवच्चु ఇప్పుడున్నోళ్ళ మనం ప్రత్యక్షంగా సాక్షులం కాకపోవచ్చు కానీ ఇప్పుడు దీనికి సాక్షులు కావడానికి సిద్ధపడతాం మనం రెండవ రాకడకి సాక్షులు కావాలా దాంట్లో ఎత్తబడే పరిస్థితి మనకందరికీ ఉండాలా అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలా జయము హోసన్న అన్నారు జయము అంటే ఏంది హోసన్న హెబ్రీ భాషలో హోసన్న అంటే అర్థమైంది మీకు ఏమర్థమైంది ఏమనుకుంటున్నారు మీరంతా ప్రతి విషయాన్ని ప్రతి పదం ఇప్పుడు మట్టలాదివారం అంటే ఈ మట్టలాదివారంలో ఉన్న మొత్తం ముచ్చట మొత్తం మీకు తెలవాలి కొంచెం కొంచెం చెప్పి వదిలేసుడు కాదు జయము హోసన్నా అని చెప్పబడింది బైబిల్లో వీళ్ళు కేకలేస్తురుగా జయం జయం అని పాడు పాడు పాడి నినాదాలు ఇచ్చారు కదా హోసన్నా అంటే ఏంటి హోసన్నా మినిస్టర్ కదా ఏమనుకుంటారు మీరు హోసన్నా అంటే తెలిసిన వాళ్ళు చేయతండి ఇదొక ఫ్రేజ్ హీబ్రూ ఫ్రేజ్ ఇది హోసన్నా అంటే సేవ్ us వి ప్రే అని అర్థం సేవ్ us వి ప్రే ప్రతి పదం ఒకటిని హోసన్నా హల్లెలూయా అని ఏదో మాట్లాడతాం మనం ప్రతి పదం అర్థం తెలుసుకొని ఉండాలి ప్రతి పదం యొక్క మీనింగ్ మనకు తెలిసి ఉండాలి హోసన్నా అంటే ఇది ఒక ఫ్రేజ్ రెండు పదాల రెండు మాటల కలయిక సేవ్ us వి ప్రే అంటే హోసన్న ఇప్పుడు మన ప్రార్థన నిజమైన ప్రార్థన అదే అయి ఉండాలి ప్రభువా మమ్మల్ని రక్షించు అని నీకు మా ప్రార్థన అని దాని అర్థం నిన్ను ప్రార్థిస్తున్నాం మమ్మల్ని రక్షించుమని నీకు ప్రార్థన చేస్తున్నాం ఇది హోసన్న మీనింగ్ లో ఉన్నటువంటి అర్థం అని మీకు తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ రోజు నుండి పవిత్రమైన పరిశుద్ధ వారం ప్రారంభించబడుతుంది పవిత్రవారం పవిత్రవారం అంటార కదా పరిశుద్ధవారం అంటార కదా పరిశుద్ధవారంలో జరిగిన సంఘటనలు 1 2 3 రాసుకోండి మీరు నాలుగు మూల ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి ఆదివారము నాడు ఇయల ఆదివారం కదా ఆదివారము నాడు జయప్రవేశం యేసుప్రభు ఈ రోజు జయప్రవేశం చేసాడు యెరూషలేములో సోమవారం అంజూరపు చెట్టును శపిస్తాడు దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు ఈ రెండు సంఘటనలు సోమవారం జరుగుతాయి మంగళవారం ఏం జరిగిందంటే విశ్వాసం భయం ఉపమానం చెప్తాడు భేదాభిప్రాయం గురించి ఓలీవ కొండ మీద ప్రసంగం చేస్తాడు మంగళవారం బేతనీయలో తైలాభిషేకం చేయబడుతుంది యేసు ప్రభుకి ఇది మంగళవారం జరిగిన సంభవాల సమాహారం బుధవారం ఏమీ లేదు గురువారం ఏం జరుగుతుందంటే ప్రభు రాత్రి భోజనాన్ని స్థాపిస్తాడు యేసుప్రభు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం శుక్రవారం గెస్తేమనే వనంలో యేసు ప్రత్యక్షం అవుతాడు అక్కడ ప్రార్థన చేస్తాడు యూదుల న్యాయ విచారణ జరుగుద్ది ఎప్పుడు శుక్రవారమే తర్వాత రోమీయుల న్యాయ విచారణ జరుగుద్ది సిలువ మరణం సమాధి అన్ని శుక్రవారంతో సమాప్తమైంది ఇది పరిశుద్ధ వారంలో జరిగిన సంఘటనలు మళ్ళీ ఇంకొకసారి నేను అడిగినప్పుడు క్వశ్చన్ వేసి టకటక చెప్పాలి ఇవన్నీ మంచి అవగాహన ఉండాలి బైబిల్ మీద యేసు ప్రభు జీవిత సంఘటనల మీద మనకు మంచి అండర్స్టాండింగ్ ఉండాలి ఏళ్ళ నుంచి గుడిగిపోతారు కానీ ఏదైనా కదిలిస్తే ఏం తెలియదు అన్నట్టు ముఖం నిలబెడతారు నోరలు అట్టుండద్దు
క్రైస్తవ బిడ్డలు విశ్వాసులు అందులో షేకినా ఫెలోషిప్కి వచ్చే వాళ్ళు మొన్న పాస్టర్ ఏమనేది మెచ్చుకుందా లేదా మిమ్మల్ని అందరినీ అబ్బో ఇక నేను రెఫరెన్స్లు చెప్పక్కర్లేదు మీ వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తున్నారు మరి సంతోషపడదా లేదా నేను మీకు నేర్పిస్తున్న విషయాలు ఇంకా మీకు ప్రయోజనకరంగా ఈనాటి ప్రసంగం ప్రయోజనకరంగా ఉంది అన్న వాళ్ళు లేదన్న వాళ్ళు చేయొద్దండి ఫస్ట్ ప్రయోజనకరంగా ఉంది అన్న వాళ్ళు చేయొద్దండి ఎన్ని కొత్త విషయాలు మధ్యరాత్రి 1:22 కూడా టక్మన్ లేచి ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని మళ్ళా ఏంటి అన్నది పాస్టమ్మ కబుక్కులు వేస్తే టెన్షన్ అయిందిగా లైట్ వేయకుండా ఫోన్ లైట్ ఆన్ చేసిన ఈ సంగతి పరలోకంలో సంగతి ఏంటి చూద్దామని మళ్ళీ ఎందుకో లాస్ట్ మినిట్ థాట్ అన్నట్టు అది దాన్ని యాడ్ చేసుకున్నాను ఆ ప్రసంగానికి ఒకనాడు గార్ధమం మీద వచ్చిన యేసు ప్రభు ఇప్పుడు అశ్వం మీద రాబోతున్నాడు రెండవసారి అప్పుడు దీనుడు ఇప్పుడు యుద్ధ శూరుడు హల్లెలూయా ఆ స్థితిలో యేసు ప్రభుని చూస్తే అప్పుడు ఏం చేసినా ఒప్పుకున్నాడు ఇప్పుడు ఊకొడిగా అది గమనించండి అప్పుడు ఆయన మీద ఉమ్మేస్తే కొరడాలతో కొడితే బట్టలు చింపి తల మీద గుద్ది ఈపుల గుద్ది కిరీటం పెడుతుంటే అప్పుడు కూడా మౌనంగా గొర్రెలాగా మౌనంగా ఉన్నాడు ఆయన వదకు తేబడిన గొర్రెలాగా మౌనంగా ఉన్నాడు సింహాసనం ఇప్పుడు 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 గుర్రం మీద ఆసీనుడై వస్తున్నాడు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకుల్ని విరోధుల్ని దైవ రాజ్య వ్యాప్తికి దైవ రాజ్యమునకు దైవ రాజ్య సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళందరినీ తుత్తు నియలు చేస్తాడని ఉంది బైబిల్లో ఇప్పుడు ఉగ్ర రూపం చూపిస్తాడు ఇక ఉగ్ర రూపాన్ని చూపించడానికి వస్తున్నాడు ఆయన బిడ్డలందరినీ భద్రంగా మిమ్మల్ని కాపాడతాడు ఆయన గుంపులో ఉండాలి ఆయన సేనలో ఉండడానికి మనం సిద్ధపడదాం దేవునికి స్తోత్రం నౌ ఐ గివ్ ద టైమ్ ఫర్ చిల్డ్రన్ టు పెర్ఫార్మ్ అందరికీ ప్రైజ్ ద లార్డ్ సండే స్కూల్ పిల్లలం కలిసి ఒక పెర్ఫార్మెన్స్ లాగా చేద్దాం అనుకోని ఈరోజు మెమరీ వర్సెస్ ఇంకా సాంగ్స్ పాడతాం Yeah.
courageous and victorious, riding on a donkey. He is caught foot on a donkey. Thank you. John 12:14, Jesus saw a young donkey and sat on it, just as it is written. John 12:14, Jesus found a young donkey, sat on it, just as it is written. John 12:14, and Jesus found a young donkey and sat on it, just as it is written. John 12:14, and Jesus saw a young donkey and sat on it, just as it is written. Mark 11:10, blessed is the coming kingdom of our father David. Hosanna is the highest to heaven. Thank you. Very good. Hosanna. Chocolate. Hosanna. Hosanna. Hi. Loud Hosanna. Hosanna. In the highest. Thank you. Thank you. Thank you. వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొట్టి చిన్నారుల్ని మనం అభినందిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు కూర్చోండి. అందరు నన్ను ఒకసారి చూడండి. చిన్నపిల్లలు అందరూ మంచిగా చెప్పినారు. వెరీ గుడ్. మంచిగా నేర్చుకోవాలా. రెగ్యులర్గా అందరు సండే స్కూల్కి రావాలి. అర్థమైందా? మంచిగా నేర్చుకుంటున్నారు. ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా నేర్చుకోవాలా. మంచిగా డెవలప్ కావాలి. మీరు దేవునిలో ఎదగాలి. మంచి బహుమతులు పొందాలి. దేవునిలో దేవుని బిడ్డలుగా గొప్పగా వర్ధిల్లాలి మీరంతా. అర్థమైందా? మనం అందరం ఎవరు? దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలకు ఉండే లక్షణాలు ఏందో తెలుసా? డిసిప్లిన్తో ఉంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చాలా తెలివిగలగా వాళ్ళుగా ఉంటారు. దేవుని బిడ్డలు తెలివిగల వాళ్ళుగా ఉంటారు. మిమ్మల్ని మించి ఎవరు ఉంటారు కదా నాలెడ్జ్లో. అంటే ఏం చేయాలి? మీరు క్లాసులో అందరికంటే గట్టిగా చదవాలి. మీరు కష్టపడి చదవాలి. దేవుని బిడ్డలు అంట ఎప్పుడు ఫెయిల్ అవుతాడు అంటే ఎవరికి ఎవరికి నష్టం అది? ఎవరికి అవమానం అది? అవునగా, దేవునికి అవమానం. దేవుని బిడ్డలని చెప్పుకొని ఫెయిల్ అయితే ఏం లాభం కదా? దేవుని బిడ్డలం కాబట్టి మనం ఎప్పుడు పాస్ కావాలి. ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉండాలా? ఫస్ట్ అంటే లైఫ్ లాంగ్ ఫస్ట్ క్లాస్ చదవమని కాదు, మీ క్లాస్లో ఫస్ట్ ఉండాలా? క్లాస్లో మీరు ఫస్ట్ ఉండాలా. ఇంకో సంగతి వినండి పిల్లలు, పెద్దవాళ్ళు చెప్పినట్టు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలా. అర్థమవుతుందా? తల్లిదండ్రులు చెప్పిన మాట వింటుర్రా? మీరంతా వింటుర్రా? చెప్పిన మాట విన. సన్నీ వింటలేడట. వింటలేవా? వింటున్నావా? మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలా? ఇంకొక మాట, పెద్దలకు లోబడి ఉండాలా. దేవుని మీద భయభక్తులతో ఉండాలా. చదువులో నంబర్ వన్ ఉండాలా. మీరు ఎప్పుడైతారు దేవుని బిడ్డలైతే ఇవన్నీ అవుతారు. అర్థమవుతుందా? కాబట్టి వచ్చేసారి సండే స్కూల్ ప్రోగ్రాంలో మళ్ళీ మటలాది వారం వస్తుంది కదా పామ్ సండే, ఇంకా ఇప్పుడు పాడిన పాటల కంటే ఇంకా ఎక్కువ పాటలు పాడాలి. ఇంకా ఎక్కువ మెమరీ వర్సెస్ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలంటే ఏం జరగాలి? రెగ్యులర్గా క్రిస్టియన్ ఎడ్యుకేషన్ క్లాసెస్కి రావాలి. రెగ్యులర్గా రావాలి. ఆ మాస పూర్ణానికి వస్తే రావు. మీరు అన్ని రెగ్యులర్గా వస్తే నేర్చుకుంటారు. అర్థమవుతుందా? వెరీ గుడ్. మీ ఈ పిల్లలందరికీ మనం చెప్పలు కొడదాం. పోయిన సంవత్సరం మటలాదివారం నాడు ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. అదేంటంటే, ఎగ్జాక్ట్లీ పోయిన సంవత్సరం మటలాదివారం నాడే శ్రీనివాసరావు గారు ఫ్యామిలీకి చర్చకొచ్చారు.
తెలుసా మీకు ఆ సంగతి? మీకే గుర్తులేదుగా. ఆ రోజు 2 ఏప్రిల్ 2023 ఫస్ట్ సండే ఆఫ్ ది మంత్ నేను మిమ్మల్ని లేచి నిలబెట్టి ఎవరండి మీరు మీ పేరు ఏంటంటే చెప్పినారు, మేము ఇక్కడనే ఉన్నామని చెప్పారు. కరెక్ట్గా 1 ఇయర్ అయింది మళ్ళీ వారానికి. చూసినరా ఎంత మంచి విషయం. వారాన్ని కూడా ఒకసారి చప్పట్లు కూడా అభినందిద్దాం. 1 ఇయర్ అయింది వాళ్ళు చర్చకొచ్చి. పోయిన మట్టలాదివారం నుండి ఈ మట్టలాదివారం వరకు సంఘంలో మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ సంఘంలో ఎంతో చక్కని రోల్ ప్లే చేస్తున్నారు. దేవుడు మంచి కుటుంబాలని మంచి వ్యక్తుల్ని దేవుడు సంఘానికి అనుగ్రహిస్తున్నాడు, ప్రయోజనకరమైన బిడ్డల్ని సంఘానికి అనుగ్రహిస్తున్నాడు. ఇంకా పాత వాళ్ళందరూ కూడా కంటిన్యూ అవ్వాలి, కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉండాలి. అద్భుతంగా మనం దేవుని పరిచర్యలో సహవాసంలో ముందుకు సాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ దినం చంద పట్టిన తర్వాత మటలాదివారం కాబట్టి గ్రీటింగ్స్ చెప్పడానికి రూతాంటికి నేను ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను. గ్రీటింగ్స్ చెప్పాలా, క్లోజింగ్ ప్రేయర్ మీరే చేయాలి. దేవునికి స్తోత్రం. అందరం లేచులు పడి ఏసురాజు అనే ఏంటపాట, ఏసురాజు రాజుల రాజయ్య అనే పాట పాడుతూ ఇందాకలా మనం అందరం మట్టలు చేతిలో పట్టుకుని వాటిని ఊపుతూ దేవుణ్ణి స్తుతిస్తూ మళ్ళీ ఆ పాటను పాడదాం. ప్రభుకి కానుకలు సమర్పిద్దాం. మీరు మట్టలు కదిలిస్తున్నప్పుడు ఏం చేస్తారు? కేర్ఫుల్గా పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి. అందరి చేతితో మాటలు పట్టుకోండి, ప్రభు కానుకలు సమర్పిద్దాం. రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, రాజు రాజు రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా యోర్దాను ఎదురైనా సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడెదము. యేసు గాయమున్ స్వస్థపరచును, స్వస్థమేరచును.
రూతాంటి గ్రీటింగ్స్ చెప్పి వెంటనే ప్రార్థనలో క్లోజింగ్ ప్రార్థనలో నడిపిస్తారు మనల్ని. మైక్ వేయండి. కూర్చోండి అందరు, ఒక్క నిమిషం కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మరియు అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ మఠలాధికార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మరి చక్కటి వాక్యాన్ని మనం విన్నాము. మరి ఈరోజు అంటే ఈ మఠలాధివారం యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభుల వారు మరి యెరూషలేములో తూర్పు ద్వారం అని ఒకటి ఉంటుంది అన్నమాట, యెహెజ్కేల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆ తూర్పు ద్వారము నుంచి యేసుప్రభుల వారు ఒక దీనుడుగా ఒక గాడిద మీద మరి ఆ యొక్క తూర్పు ద్వారము నుంచి యెరూషలేముకు ప్రవేశించినట్టుగా మనం చూడవచ్చు అన్నమాట. అయితే ఆ ద్వారము మరి ఒక పెద్ద అంటే యెరూషలేము చుట్టూ 12 ద్వారాలు ఉంటాయి అన్నట్టు, 12 గోత్రాలు ఉన్నాయి కాబట్టి. మరి కాబట్టి ఆ ద్వారము మరి అప్పుడు ఎప్పుడైతే యేసుప్రభుల వారు యెరూషలేములో ప్రవేశించారో అది నేటి వరకు కూడా ఇంకెవరు అక్కడి నుంచి రాకూడదని ఆ ద్వారము మూయబడి ఉంది. నేను అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడు చూడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రాంతం అంతా కూడా నేను చూశాను. తర్వాత గొలుగోతకొండ, మరి అవన్నీ కూడా సమాధి, యేసయ్య సమాధి, గొలుగోత కొండ పైన మరి సిలువ వేసినటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా దేవుడు చూడడానికే నాకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. చాలా ధన్యత అది. అది మామూలు విషయం కాదు. అక్కడికి వెళ్ళి చూడటం అంటే మరి మామూలు విషయం కాదు. దేవుడు నాకు నా బిడ్డల సహకారంతో నేను వెళ్ళి అవన్నీ ప్రాంతాలు మనం చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనము ఆత్మీయంగా బలపడతాం. దేవుడు తిరిగినటువంటి ప్రాంతం, ఆయన ప్రవేశించినటువంటి ప్రాంతము, ఆయన చనిపోయిన ప్రాంతము, ఆయన జన్మించిన ప్రాంతము, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క మట్టల ఆదివారం అనే రోజున యేసయ్య మరి ఆ యొక్క ద్వారంలో ప్రవేశించి అది నేటికి కూడా మూయబడి ఉంది. అది మళ్ళీ ఎవ్వరు కూడా ప్రవేశించడానికి వీల్లేదన్నమాట. తిరిగి మళ్ళీ మరి యేసయ్య మళ్ళీ రెండో రాకడలో వచ్చేటప్పుడు అది తెరవబడుతుందని బైబిల్లో చెప్పబడి ఉందన్నమాట. హేచు గ్రంథంలో ఆ మాట ఉంటుంది అన్నట్టు. నేను రెఫరెన్స్ ఏమి చూపించాను, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈరోజు మరి యేసయ్య ఈ రోజున మరి యెరూషలేములో ప్రవేశించడం ఒక గాడిద, అయ్యగారు చక్కగా చెప్పారు గాడిద విషయము. మరి ప్రవేశించి 4 రోజులు యెరూషలేములో అనేక కార్యాలు చేస్తారన్నమాట. అక్కడ మరి ఫస్ట్ టైము యేసయ్యకు కోపం చూస్తాం మనం. ఎక్కడ ఎప్పుడొచ్చింది కోపం? అసలు కోపం లేదు కదా. అసలు ఎక్కడ కూడా ఆయన పుట్టినప్పటి నుండి కూడా మనం చూస్తాము ఎక్కడ కూడా ఆయన కోపం ఉన్నట్టు మనకు తెలియదు. కానీ ఒక్క దగ్గర కనబడుతుంది, ఎక్కడ మందిరమును వ్యాపారముగా మార్చినందువల్ల ఒక్కొక్కరిని కొరడ తీసుకొని కొడతాడు కదా. ఆ విషయం మనకు తెలుసు బైబిల్లో. అది మరి ఒక బుధవారము ఏదో ఒక రోజున జరుగుతుంది అన్నమాట. సోమవారం జరుగుతుంది అన్నమాట ఆ విషయం. కాబట్టి కోపం లేదనుకోవద్దు. దేవునికి ఆయన కోపం చాలా భయంకరమైనది. ఎంత ప్రేమమయుడో అంత కోపం కూడా చాలా. ఆయన కోపాన్ని మనము ఊహించుకుంటే భరించలేము. ఇప్పుడు నోహావు కాలంలో కోపం చూసినాం మనం. దేవుడు చూసినామా ఏమైంది నోహా కాలంలో? జలమయం చేసేసిండు మొత్తం కదా, మొత్తం సర్వనాశనం చేసేసి అది కోపం. సుధమ గుమ్మర్ధను ఏం చేసిండు? సర్వనాశనం చేసేసిండు. ఎరికో గోడల్ని ఏం చేసిండు? కోపం లేదని కాదు, కానీ ఆయన యేసుక్రీస్తుగా వచ్చిన తర్వాత ఆయన కోపం మొదటిసారి చూపించిండు అన్నమాట. ఎందుకంటే ఆయన మాట వినకపోతే, ఆయన మాటకు లోబడకపోతే మనం ఈ చెవితో విని ఆ చెవితో వదిలే ఆయన పడిన శ్రమ ఒక్కొక్క భక్తుడు రాస్తాడండి, మనకు కన్నీలాగవు ఆయన పడిన శ్రమ. 23 గంటలు బేస్తవారము ఏడు గంటల నుంచి సాయంత్రం 7 గంటల నుంచి శుక్రవారము 3 గంటల వరకు
ప్రాణం వదిలిపెట్టేంత వరకు ఆయన పడిన శ్రమ అంత ఇంత కాదు. భక్తులు రాస్తారండి, నిజంగా బైబిల్లో కూడా మనం చూడవచ్చు. ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క బాధ, నేను ఆయన నడిచినటువంటి శిలువ ఎత్తుకొని, శిలువ ఎంత ఉంటుందంటే 85 కేజీల శిలువ, ఆయన ఉండేది కూడా 80 కేజీలు ఉంటాడు, కానీ 85 కేజీల శిలువను మోస్తూ 14 స్థలాలలో ఆగుతాడు ఆయన. ఆగిన నడిచిన ప్రాంతం కూడా నేను చూశాను. నిజంగా ఆయన పడిన శ్రమ అంత ఇంత కాదండి. ఆయన శ్రమలు జ్ఞాపకం చేసుకుంటే మనకి జన్మ అసహ్యం అనిపిస్తుంది. ఆయన పడిన శ్రమ ఒక్కొక్కటి నిజంగా మనకు కన్నీలాగవు. మనం ఏదో మామూలుగా అనుకుంటాం, కానీ ఆయన ఎందుకు వచ్చిండు, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిండు, దేనికి రావాల్సి వచ్చింది, అంత భయంకరమైనటువంటి ఆ శ్రమ ఆయన ఎందుకు పొందిండు అంటే అది మన శ్రమ, ఆయనది కాదు. మనము పొందాల్సిన శ్రమ, మనము భరించాల్సినటువంటి బాధలు, మనం భరించాల్సినటువంటి ఆ భయంకరమైన శ్రమ, ఆ ముండ్ల కిరీటము. ఒకసారి మన చేతికి ఒక భక్తుని కూర్చుకుంటే వారం రోజులు ఇంతింత పొడుగుంటుంది ఆ ముళ్ళు, చూపిస్తారు దాంట్లో. వారం రోజులు బాధ కలిగిందంట. అట్లాంటి ముళ్ళు 16 ముళ్ళు తల చుట్టూ పుచ్చుకున్నాయి. ఎంత బాధ ఉండొచ్చండి, అవన్నీ మనము ఊహించుకున్నాడు కాదు, రియల్. కాబట్టి మనము ఏదో తలాటప్పగా ఆయన ఏదో వచ్చిండు, ఆయన వచ్చిండు, భూమి మీద వచ్చిండు ఏదో కాదు. అది మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము మనం చచ్చిన వారం అయి ఉండగా మనల్ని లేవనెత్తడానికి ఆయన భూమి మీదకి వచ్చిండు. ఒక స్త్రీ ద్వారా పాపం వచ్చింది, ఇంకొక స్త్రీ ద్వారా ఆయన పాప విముక్తి చేసిండు. ఇవన్నీ కూడా మనం ధ్యానించినట్టయితే యేసుప్రభుల వారిని మర్చిపోవడం కాదు, మన అనుదిన జ్ఞాపకంలో మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గాడిద మీద రావాల్సిన అవసరం ఏంది? ఆయన రాజు కదా, రారాజు కదా, ఎందుకు రావాలి గాడిద? గాడిద అంటే నేను ఒక నొమాడిక్స్ ఫ్యామిలీని చూస్తుంటా, ఇన్ని బరువులు వేస్తుంటే కొండలు గుట్టలు అవన్నీ ఎక్కుతూ ఉంటుంది ఆ గాడిద పాపం. అలాంటి దాన్ని ఎందుకు ఎన్నిక చేసుకోవాల్సి వచ్చింది? మన కొరకు. మనము మరి ఆయన తగ్గించుకుండు కాబట్టి మనం తగ్గించుకోవాలి. ఆయన మరి ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుందాము, ఆయన కాళ్ళు కడగడం అవసరమానండి? ఎంత నిజంగా అది కన్నీళ్ళు ఆగుతాయా మనకు? శిష్యుల కాళ్ళు కడగడం అంటే మనం మన తల్లిదండ్రుల కాళ్ళు కడుగుతామా? ఎన్నడన్నా కడుగుతామా మనం? ఎవరైనా చేతులు ఎత్తంటే తల్లిదండ్రులు కాళ్ళు కడిగిన వాళ్ళు ఎవరు కడగం మనం? ఇంకా మనం అసహించుకోకుంటే చాలు, వాళ్ళని మనము లెక్క చేయకుండా ఉంటే చాలు కదా, ఏ ముసలామె పో అని లెక్క చేయకుండా ఉంటాం. కానీ మన తల్లిదండ్రులనే మనం గౌరవించని వాళ్ళము, మన తల్లిదండ్రులనే మనం ప్రేమించని వాళ్ళము. ఈరోజు యేసయ్య శిష్యుల కాళ్ళు అది నిజంగా అండి, అది మాట చెప్పుతుంటేనే మన నోరు నిజంగా ఆయన ఎంత మాదిరి చూపించండు భూమి మీద వచ్చి. కేవలం ఆయన మనకు బదులుగా ఆయన శిల్వ మీద ఆ శ్రమలు, 3 గంటలు పడిన శ్రమ అంత ఇంత కాదు. కాబట్టి ఈరోజు ఆయన ఆ శ్రమలు పడడానికి, ఆ బాధలు పడడానికి ఆయన దీనుడుగా ఆ మార్గంలో నుంచి యెరూషలేం పట్టణానికి ప్రవేశించింది అనమాట. కాబట్టి అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు నుంచి మరి గుడ్ ఫ్రైడే వరకు మన ధ్యానంలో ఉండాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, మనము పరలోకం చేరడానికి మనం సిద్ధపడకలి ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క మట్టల ద్వారమున తండ్రి మేము మరి కూడుకొని నిన్ను స్తుతించుటకు గణపరచుటకు నీ ఇచ్చిన అవకాశంకు వందనాలు మా ప్రభువా. నిజంగా తండ్రి మేము నీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటకు, నీ శ్రమలను గుర్తు చేసుకుంటకు, మేము మరి ఒకసారి మా హృదయాలను సరి చేసుకుంటకు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ సంఘాన్ని మీరు దీవించండి, సంఘ కాపరిని బట్టి వందనాలు, కాపరి కుటుంబాన్ని బట్టి వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు ప్రభువా. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. నాయన మీరు మా ఈ లోకమునకు, మీరు మా పాపముల నిమిత్తం, మా అపరాధముల నిమిత్తం మీరు మానవుడుగా, సామాన్య మానవుడుగా మీరు భూమి మీదకి వచ్చినారు ప్రభువా. అది మేము గ్రహించుటకు కృపనివ్వండి, మా హృదయాలను సరి చేసుకొని అయ్యా మరి ఇంతసేపు చెప్పిన నీ దాసుడు చెప్పినటువంటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మేము అలాగున జీవించుటకు కృపనినండి ప్రభువా. మీరు తిరిగి నాయన మరి మహా గొప్ప రాజుగా రాబోతూ ఉన్నారు. మీ యొక్క రెండవ రాకడ, మరి మొదటి రాకడ ఎంత దీనత్వంగా ఉండిందో, కానీ ప్రభా రెండవ రాకడం ఎంతో భయంకరమైనటువంటి రాజ్యం రాకడ ప్రభా. నాయన మరి అట్టి రాకడలో నాయన మరి మేము ఉండకుండా అయా మేము ఎత్తబడే సంఘంలో
ఆయన ఉండటకు మీరు సహాయం చేయండి మా ప్రభువా. అన్న ఉండండి, సంఘాన్ని దినదిన అభివృద్ధి చెందమని మరి విత్తినటువంటి కానుకలను కూడా మీరు దీవించి, ఆయన ఇచ్చినటువంటి మరి హస్తాలను కూడా మీరు దీవించి, ప్రతి కానుకను మీ యొక్క పని కొరకు వాటకు కృపని మరి మనవి చేస్తూ, నాకు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి సమయానికై మీకు స్తుతులు చెల్లిస్తూ, మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, మా ప్రభుని మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మయందలి అన్యోన్య సహవాసం ఈ దినం పట్టణాది వరకు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ, అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన బిడ్డలకి, ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఆరాధిస్తున్నటువంటి విశ్వాస సమూహానికి ప్రభు కృప నిరంతరం తోడై నడిపించును గాక.